दंडवत प्रणाम। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో ఈరోజు మనము శ్రీమద్భాగవతము 6వ స్కందము 3వ అధ్యాయంలో 27వ శ్లోకం నుంచి కూడా ఈరోజు కంటిన్యూ చేద్దాం. అయితే ఇప్పటి వరకు కూడా మనము యమధర్మరాజు యమభటులతో మాట్లాడుతున్నటువంటి సంభాషణని చూస్తున్నాము. సో ఈ సంభాషణలో ఏ విధమైనటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోగలరు అనేటువంటి విషయాన్ని తెలిసిన తర్వాత, సో భక్తులు మాత్రమే దీన్ని తెలుసుకోగలరు, భాగవతులు మాత్రమే తెలుసుకోగలరు, దానికి కొంతమంది 12 మంది మహాజనుల్ని తెలియచేసి ఈ 12 మంది మహాజనులు మాత్రమే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోగలరు అనేటువంటి విషయం చెప్పారు. ఆ తర్వాత అలాంటి ఒక భాగవతుడిగా మారాలి అని అంటే భక్తిని ఎలా చెయ్యాలి, సో ఆ శుద్ధ భక్తి ఏదైతే ఉందో ఆ శుద్ధ భక్తిని పరోధర్మ అంటారు అనేటువంటి విషయాన్ని చెప్పి, భగవంతుడు స్థాపించినటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మం అనేటువంటిది నిజమైనటువంటి ధర్మము, మిగిలినటువంటి ఏ ధర్మమైనా సరే అది నిజమైనటువంటి ధర్మం కాదు అనేటువంటి విషయం మనకి తర్వాత యమధర్మరాజు తెలియచేయటం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఎవరు ఇంప్రాపర్గా, అంటే ఇప్పుడు మనము శ్రద్ధగా చాంటింగ్ చెయ్యకపోయినా ఉండేటువంటి లాభం గురించి ఆయన మాట్లాడారు యమధర్మరాజు. ఏ విధంగా అయితే అజామిలుడు శ్రద్ధగా చాంటింగ్ చేయకపోవడం కూడా చేయకపోయినా కానీ ఏ విధంగా అయితే ఆయన ముక్తిని పొందారు, సో ఆ విధంగా చాంటింగ్ యొక్క గొప్పతనం, అంటే జపం యొక్క గొప్పతనం, భగవంతుడి యొక్క నామ కీర్తన యొక్క గొప్పతనం గురించి తెలియచేయటం అనేటువంటిది జరిగింది. అంటే మనము భక్తి యొక్క గొప్పతనాన్ని ఆల్రెడీ తెలియచేశారు, ఎందుకంటే భక్తి చేస్తేనే భగవంతుడి గురించి అర్థమవుతుంది కాబట్టి. భక్తి యొక్క గొప్పతనం తెలియజేసిన తర్వాత ఆ భక్తిని ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియచేశారు, అంటే భగవంతుడి యొక్క నామ గుణ కీర్తనలు చేసినప్పుడు మనం ఆ భక్తిని ప్రదర్శించినట్లు అవుతుంది. ఆ తర్వాత ఒకవేళ మనకి భగవంతుడి మీద ప్రేమ రాకపోయినా, భగవంతుడి మీద శ్రద్ధ లేకపోయినా, మనం కనుక అపరాధ పూర్తిగా అయినా సరే చాంటింగ్ చేసిన, అపరాధ రహితంగా చాంటింగ్ చేసిన, మనకి ఆ నామం యొక్క బలం వల్ల మనకు ఉండేటువంటి లాభం, ఏ విధంగా అయితే అజామిలుడు ముక్తిని పొందాడో ఆ విధంగా మనకు కూడా ఆ లాభం ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో ఇంతవరకు భగవంతుడి గురించి, భక్తి గురించి, భక్తిని చేసేటువంటి వాళ్ళ గురించి, అలా భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయటం వల్ల వాళ్ళకు ఉండేటువంటి లాభం గురించి క్లుప్తంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆ తరువాత ఎవరికి ఈ భగవంతుడికి సంబంధించినటువంటి తత్వము అర్థం కాదు, అర్థం చేసుకోలేరు, గొప్ప గొప్ప శాస్త్రాలు చదివినటువంటి వాళ్ళు కూడా భగవంతుడిని అర్థం చేసుకోలేరు, భక్తిలో పురోగమించలేరు అనేటువంటి విషయాన్ని చెప్పారు. మాయతో జ్ఞానం అపహరింపబడినటువంటి వాళ్ళు, అంటే భగవంతుణ్ణి సాకార రూపముగా భావించినటువంటి వాళ్ళు, సాకార రూపంగా అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే తత్వవేత్తలు, మాయావాదులు. కొంతమంది మునుల గురించి కూడా చెప్పారు, జైమిని ముని అని, లేకపోతే ఇంకా ఎవరో ఒకళ్ళిద్దరు పేర్లతో సహా సుఖదేవ గోస్వామి, సారీ యమధర్మరాజు చెప్పడం అనేటువంటిది జరిగింది. సో వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా ధర్మశాస్త్రాలని రచించి ఉన్నప్పటికీ కూడా భగవంతుడి గురించి వాళ్ళకి తెలియదు, భగవంతుడి భక్తి వాళ్ళకి తెలియదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఆ తర్వాత సెక్షన్లోకి మనము ఎంటర్ అయ్యాము, ఏ విధంగా భగవంతుడు భక్తి చేసినటువంటి వాళ్ళని అంటే భక్తులని రక్షిస్తారు అనేటువంటిది ఈ నెక్స్ట్ టాపిక్ అన్నమాట. సో ఈ టాపిక్ లో ఒక శ్లోకాన్ని మనము చదివాము. సో దాంట్లో ఏం చదివామండి నిన్న 26వ శ్లోకంలో, బుద్ధిమంతులు ఎల్లరి హృదయములలో ఉన్నవాడు సమస్త కళ్యాణ గుణ నిలయుడు అగు భగవంతుని నామకీర్తనమచే అన్ని సమస్యలను పరిష్కరింప నిర్ణయించురు, అట్టి వారు నా దండన పరిధిలో లేరు. అంటే భగవంతుడి రక్షణలో ఉన్నటువంటి వాళ్ళు యమధర్మరాజు యొక్క దండన పరిధిలోకి రారు అనేటువంటి విషయం చెప్పారు. ఎందుకు? బుద్ధిమంతులు కాబట్టి. ఎప్పుడు బుద్ధిమంతులు అవుతారు, ఎప్పుడు బుద్ధిమంతులు అవుతారు అనంటే వాళ్ళు భగవంతుని యొక్క నామ కీర్తనలు చేస్తారు కాబట్టి వాళ్ళు బుద్ధిమంతులుగా పరిగణింపబడతారు. అలా బుద్ధిమంతులైనటువంటి వ్యక్తులు నా దండన పరిధిలోకి రారు, అంటే నేనేం చెయ్యలేను వాళ్ళని అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి వైష్ణవులకి, అంటే భగవంతుని యొక్క నామస్మరణ చేసేటువంటి వాళ్ళకి, వాళ్ళకి యమధర్మరాజు వల్ల ఎలాంటి ముప్పు ఉండదు, యమధర్మరాజు వాళ్ళని ఏమీ చేయలేరు అనేటువంటి విషయం స్వయంగా యమధర్మరాజే ఒప్పుకుంటున్నారు.
ఓకే సో ఎందుకంటా అంటే మోహవశమును గాని ఎన్నడైనను పాపమును వనరించినను నిరంతరం కృష్ణనామ మంత్రమును జపించుచున్న కారణమును దాని నుండి వారు బయటపడారు. ఇంకొక విషయం చెప్పారు చూడండి, భక్తులు ఒకవేళ ఏదైనా పాపం చేసినా కానీ యమధర్మరాజు భక్తుల దగ్గరికి రారు. అంటే భక్తులు పాపాలు చేయొచ్చు అంటే దాని అర్థం కావాలని కాదు, పొరపాటున యాక్సిడెంటల్ గా జరిగేటువంటి పాపాల గురించి మాట్లాడుతున్నారు. అంటే మనకి కూడా తెలియకూడదని మనం కూడా కొన్ని తప్పులు చేస్తాం, కానీ భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తూ కనుక నువ్వు చేస్తే ఒకవేళ అది పొరపాటు తెలియకుండా జరిగినటువంటి తప్పు అయినా సరే అది భగవంతుడు దాన్ని పాపంగా పరిగణించరు. అందుకని మనము కావాలని తప్పులు చేయొద్దు, కానీ మన నోట్లో నామం ఎప్పుడూ నడుస్తూ ఉందనుకోండి అప్పుడు మనం చేసేటువంటి తెలియకుండా జరిగేటువంటి పాపాలు కూడా అవి పాపాలుగా పరిగణింపబడవు అనేటువంటి విషయం మనకి ఇక్కడ యమధర్మరాజు ద్వారా అర్థమవుతుంది. సో అక్కడికి 26 శ్లోకాలు కంప్లీట్ చేశాం, 27వ శ్లోకం ఈరోజు చూద్దాం. తే దేవ సిద్ధ పరిగీత పవిత్ర గాగా ఏ సాధవ సమదృశో భగవత్ ప్రపన్న ఆన్నోపసీదతి సీదత హరేర్ఘదయాభిగుప్తాన్ నైషాం వయం న చ వయః ప్రభవామదండే దూతలారా, అట్టి భక్తులు భగవత్ చరణారవిందములకు పూర్తిగా శరణుజొచ్చి ఎందురు కనుక దయచేసి మీరు వారి చెంతకు వెడలవలదు. సమదర్శులైన అర్వార గుణగాథలను దేవతలు సిద్ధులు గానము చేయుచుందురు. వారి చెంతకైనను మీరు పోరాదు, సదా దేవదేవుని గదచే రక్షించబడుదురు. కనుక వారిని నేను గాని బ్రహ్మ గాని దండింపజాలము, చివరకు కాలమైనను వారిని దండింపజాలదు. భాష్యము. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. సో ఈ శ్లోకంలో చూస్తే మనకి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఓకే, నెంబర్ వన్, భగవంతుని యొక్క నామస్మరణ చేసేటువంటి వ్యక్తుల దగ్గరికి యమదూతలు పోకూడదు అనేటువంటి విషయాన్ని యమధర్మరాజు చెప్తున్నారు. ఎందుకు అంటే భగవంతుని యొక్క నామస్మరణ చేసేటువంటి వాళ్ళు భక్తులు, వాళ్ళకి భగవంతుడి యొక్క రక్షణ ఉంటుంది అనేటువంటి విషయం చెప్పారు. అంటే యమధూతలకి ఆ ఏరియాకు కూడా పోయే పర్మిషన్ యమరాజు ఇవ్వలేదు. ఫస్ట్ పాయింట్ అది. ఇక రెండవ పాయింట్, వీళ్ళ గొప్పతనం ఏంటంటే వీళ్ళు దేవతలతో కూడా పూజింపబడతారు. మనం ఏం చేస్తున్నాము? దేవతలను పూజిస్తున్నాం. దేవతలు ఏం చేస్తున్నారు? భక్తుల్ని పూజిస్తున్నారు. సో అది భక్తుల యొక్క స్థాయి. భక్తులు దేవతల కంటే పైన ఉన్నవాళ్ళు, దేవతల యొక్క స్థాయి కంటే కూడా పై స్థాయిలోనే భక్తులు ఉన్నారు. ఇక్కడ చూడండి, యమధర్మరాజు చెప్తున్నటువంటి వాళ్ళని ఆయన ఈ భక్తులు సమదర్శులైనటువంటి వాళ్ళని వాళ్ళ యొక్క గుణగాథలను దేవతలు సిద్ధులు కూడా గానం చేయుచూ ఉంటారు అనే విషయం చెప్పారు. అంటే భక్తులు తక్కువ కాదు, తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కాదు, భక్తులు చాలా గొప్పవాళ్ళు, దేవతల కంటే ఉన్నతమైనటువంటి వాళ్ళు. వారి చెంతకైనను మీరు పోరాదు. సో అందుకని అంటే దేవతలతోనే కీర్తింపబడేటువంటి వాళ్ళు, దేవతలతోనే కీర్తింపబడేటువంటి వాళ్ళలో ప్రహ్లాదుని చూడండి, ప్రహ్లాదుని స్వయంగా భగవానుడే కీర్తించారు. మనము మామూలుగా భక్తు మనం అందరం ఏం చేస్తాం? భగవంతుడిని కీర్తిస్తాం. అదే ఒకవేళ మనం కనుక శుద్ధ భక్తులం అయితే స్వయంగా భగవంతుడే కీర్తిస్తారు. ఉదాహరణకి ప్రహ్లాదుడే, ప్రహ్లాదుని నరసింహ భగవానుడు కీర్తించారు. ఎలా? నువ్వు చాలా గొప్పవాడివి, నీ నీ భక్తికి, నీ భక్తి మామూలు భక్తి కాదు, నువ్వు అందరికీ ఒక ఆరాధ్యమైనటువంటి అంటే ఆదర్శనీయమైనటువంటి వాడిగా ఉంటావు
అందుకనే భక్తులందరిలో నువ్వు గొప్పవాడివి, నువ్వంటే నాకు ఇష్టం అనేటువంటి విషయాన్ని స్వయంగా భగవానుడే తన నోటి ద్వారా ఒక భక్తుణ్ణి నువ్వు చాలా గొప్పగా భక్తి చేశావు అనేటువంటి సందర్భం అనేటువంటిది ఎవరికి ఉండదు. కానీ ప్రహ్లాదుడి విషయంలో మాత్రం జరిగినది. అందుకనే భక్తులని భగవంతుడు కూడా కీర్తిస్తాడు, దేవతలే కాదు. కాబట్టి భక్తులు చాలా గొప్పవాళ్ళు. ఇంకా చూడండి, ఇంకొక పాయింట్ చెప్తున్నారు. సదా దేవదేవుని గదచే రక్షింపబడుదురు కనుక వారిని నేను గాని బ్రహ్మ గాని దండింపజాలము. చివరకు కాలమైనను వారిని దండింపజాలము. కాల ప్రభావం కూడా వాళ్ళ మీద ఉండదు, భగవంతుడి యొక్క గదతోటి రక్షింపబడతామంట భక్తులు. ఉదాహరణకి పరీక్షిణ్ మహారాజు. పరీక్షిణ్ మహారాజు ఉత్తర గర్భంలో ఉన్నప్పుడే అశ్వత్థామ వేసినటువంటి బ్రహ్మాస్త్రం నుంచి రక్షించడం కోసం భగవంతుడు తన గదని ఈ యొక్క పిండం చుట్టూత తిప్పారు. అంటే గర్భంలో ఉన్నప్పుడే శిశువు చుట్టూత కూడా గద తిరుగుతూ రక్షణ చేయడం అనేటువంటిది జరిగింది. అంటే భగవంతుడి యొక్క కౌమోదకి ఆ గద పేరు. ఆ కౌమోదకి అనేటువంటి గద భక్తుల్ని ఎప్పుడు రక్షించడం కోసం ఉంటుంది. సో అందుకనే భగవంతుడు ఎప్పుడు కూడా ఆయన చేతిలో కౌమోదకి అనేటువంటి గదని పట్టుకుని ఉంటారు, విష్ణు రూపంలో ఉండి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో అంత అలా భగవంతుడి యొక్క గదతోటి రక్షింపబడేటువంటి భక్తుల దగ్గరికి యమధర్మరాజు దండించలేరు, బ్రహ్మ దండించలేరు. అంటే ఈయన ఎందుకు బ్రహ్మను తీసుకొస్తున్నారంటే సమస్త సృష్టి సృష్టికర్త ఆయన కాబట్టి. గౌణ సృష్టి చేసినటువంటి వ్యక్తే, ఆయన ఏమీ చేయలేరు. ఒకవేళ కనుక భక్తులు కనుక భగవంతుడితో రక్షింపబడితే అనేటువంటి విషయం చెప్తారు. సో చివరికి కాలముతోటి కూడా దండింపబడరు. కాలము ఎలాంటి గొప్ప విషయాన్నైనా కానీ, గొప్ప వస్తువునైనా కానీ నాశనం చేసేస్తుంది. మనము ఎంత గొప్పగా ఏమండి, మనకి ఇప్పుడు ఎంత గొప్ప ఇనుప సువ్వల్ని వాడినా, ఎంత గొప్ప సిమెంట్ను వాడినా, ఎంత గొప్ప ఇటుకలను వాడి కన్స్ట్రక్షన్ చేసినా కాలంలో అది నశించిపోవాల్సిందే. ఏదో ఒక రోజు కూలిపోవాల్సిందే, ఏదో ఒక రోజు శిథిలమైపోవాల్సిందే, ఏదో ఒక విపత్తు వచ్చేసింది అనుకోండి సర్వనాశనం అయిపోతుంది. కానీ భక్తుడు కాల ప్రభావం నుంచి కూడా బయటపడతాడు, అంటే ముక్తుడై ఉంటాడు. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్ళిపోతామో మనకి కాల ప్రభావం ఉండదు, ఓన్లీ భౌతిక విశ్వం మీదనే కాల ప్రభావం ఉంది. అందుకనే ఆధ్యాత్మిక విషయంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క గోలోక బృందావనానికి మనం వెళ్తే అక్కడ ఎప్పుడు కృష్ణుడు ఒకే వయసులో ఉంటారు, కృష్ణుడి వయసు పెరగదు తగ్గదు, అలానే ఉంటారు. అక్కడ ఉన్నటువంటి గోపికలు అలానే ఉంటారు, అక్కడ ఉన్నటువంటి గోలోక బృందావన వాసులు కూడా అలానే ఉంటారు. వాళ్ళ వయసు పెరగదు తగ్గదు, ఎప్పుడూ ఒకలానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మీద కాల ప్రభావం ఉండదు. బ్రహ్మలోకం మీద కూడా కాల ప్రభావం ఉంటుంది. అందుకనే 100 సంవత్సరాల వయసు తర్వాత బ్రహ్మ ముసలివాడైపోతాడు. కానీ ఆధ్యాత్మిక లోకంలో కాల ప్రభావం లేదు కాబట్టి ఎప్పుడూ కూడా యవ్వనులుగానే ఉంటారు. మరి భక్తులైనటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉన్నానా ఆ లోకంలో ఉన్నానా అనేటువంటి తేడా లేదు. వాళ్ళు వాళ్ళని శరీరంతో ఐడెంటిఫై చేసుకోరు కాబట్టి వాళ్ళ మీద కాలం అనేటువంటిది శరీరానికే సంబంధించినటువంటిది కానీ ఆత్మకు సంబంధించింది కాదు. కాబట్టి వాళ్ళు ఆత్మస్థాయిలో నెలకొని ఉంటారు. కాబట్టి వాళ్ళు భౌతిక విషయంలో ఉన్నా కానీ ముక్త పురుషులుగా ఉంటారు. కాబట్టి వాళ్ళు ముక్తి సాధించిన తర్వాత ఎలాంటి ఒక స్థితిని కలిగి ఉంటారో అలాంటి స్థితినే భౌతిక విషయంలో ఉండి కూడా కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళ మీద కాల ప్రభావం ఉండదు అనేటువంటి విషయం చెప్తుంది. కాబట్టి వాళ్ళు ముక్తులు, ముక్తులైనటువంటి వాళ్ళ మీద కాల ప్రభావం ఉండదు. సో ఎన్ని లెసన్స్ ఉన్నాయో చూడండి ఈ యొక్క శ్లోకంలో. భగవంతుణ్ణి శరణు పొంది ఉంటే గనక మనకి భగవంతుడి యొక్క రక్షణ ఉండడంతో పాటు అలాంటి రక్షణ ఉన్నటువంటి మన దగ్గరికి యమదూతలు రారు, యమదూతలకి పర్మిషన్ లేదు. తర్వాత మనము స్వయంగా దేవతలతోటి సిద్ధులతోటి కూడా కీర్తింపబడతాము. సో ఉన్నతమైనటువంటి స్థితి కదండి. సో మీకు కీర్తి రావాలి కీర్తి రావాలి అని చెప్పేసి మనం ఏదో భౌతికమైనటువంటి కర్మలు చేసి ఆస్తులు సంపాదించి పేరు ప్రతిష్టల కోసం ఎన్నో రకాల దాన ధర్మాలు చేసినా కానీ మనకు వచ్చేటువంటి కీర్తి ప్రతిష్ట అనేటువంటిది చిరకాలం నిలిసేటువంటి కీర్తి కాదు, ప్రతిష్ట కాదు. లేదు అని అంటే మహా వస్తే కీర్తి ఒక మన ఊరు వాళ్ళు లేకపోతే మన మండలం వాళ్ళు ఏమన్నా కీర్తిస్తే కీర్తిస్తారు. అంతకు మించి మనం చేసేటువంటి గొప్ప పుణ్యకార్యాల వల్ల మనం పొందేటువంటి కీర్తి అంతవరకే పరిమితమై ఉంటుంది. అదే ఒకవేళ భక్తుడు అయితే నీ యొక్క కీర్తి ప్రతిష్టలు శ్రీకృష్ణ భగవానుడి యొక్క కీర్తి ప్రతిష్టలతో సమానమైతాయి. ఏ విధంగా అయితే కృష్ణ భగవాన్ అందరూ కీర్తిస్తారో ఆ విధంగా దేవతలతో సహా మనల్ని కీర్తించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి భక్తుడి యొక్క స్థాయి ఉన్నతమైనటువంటి స్థాయి. ఓకే చాలా మాట.
హరేక్ష ప్రభుజీ, చివరకు యమరాజు తన భటులను ఇట్లు హెచ్చరించెను. భటులారా, భక్తులకు కష్టమును కలిగించుటకై పూర్వము మీరేదైనా చేసి ఉండవచ్చును కాక, కాని ఇకపై మీరట్లు చేయవలదు. భగవత్ చరణారవిందమునకు శరణుజొచ్చిన వారును, హరినామమును నిరంతరము జపించువారును అగు భక్తుల కర్మలను దేవతలు సిద్ధులు కీర్తింతురు. అట్టి భక్తులు ఎంత గౌరవనీయులు, మహోన్నతుల అలాగా విష్ణు భగవానుడే స్వయముగా గదాధారి అయి వారిని రక్షించును. కనుక ఇప్పుడు మీరేది చేసినప్పటికీ ఇకపై అట్టి భక్తుల చెంతకు పోరాదు. లేనిచో విష్ణు భగవానుని గదచే మీకు చావు తప్పదు. ఇది నా హెచ్చరిక. అభక్తులను దండించుటకే విష్ణు భగవానుడు గదా చక్రములను దాల్చియున్నాడు. భక్తులకు కలత కలిగింప యత్నించి అనవసరముగా శిక్షకు గురి కాకూడదు. మీ మాట అటుంచి వారిని నేను గాని బ్రహ్మ గాని దండించినను మాకు విష్ణు భగవానునిచే శిక్ష తప్పదు. కనుక ఇక ఎంత మాత్రము భక్తులకు కలత కలిగింపవలదు. హరే కృష్ణ. ఓకే, దాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయాన్ని రుబ్బర్ల వారు క్లియర్ గా డీటెయిల్ గా రాయడం అనేటువంటి జరిగింది. భగవంతుడి యొక్క భగవత్ చరణారవిందాలని ఆశ్రయించి భగవంతుడి యొక్క నామాన్ని జపకీర్తనలు చేసేటువంటి భక్తుల చెంతకి వెళ్ళకండి. మీకు తెలియక ఇంతకాలం ఏమైనా వెళ్ళారేమో, తెలిసి తెలియక మీరు చేసినటువంటి తప్పులు ఇంతటితో ఆపండి. భవిష్యత్తులో మీరు ఇంకెప్పుడు కూడా ఇలాంటి భక్తుల దగ్గరికి వెళ్ళకండి. వెళ్తే కనుక వాళ్ళని శ్రీకృష్ణ భగవానుడు గదతోటి రక్షిస్తూ ఉంటారు. ఆ గదతోటి మిమ్మల్ని శిక్షించడం అనేటువంటి జరుగుతుంది, మిమ్మల్ని చంపేస్తారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా అలాంటి భక్తుల సన్నిధికి వెళ్ళకండి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంతేకాదు, మీరే కాదు మేము కూడా పోము, ఎందుకంటే మేము వెళ్తే మమ్మల్ని కూడా శిక్షిస్తారు భగవంతుడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి బ్రహ్మ గాని యమధర్మరాజు కూడా దండించలేరు, ఎందుకంటే విష్ణు భగవానుడి యొక్క ఆధీనంలో ఉన్నటువంటి వాళ్ళు విష్ణు భగవానుడి యొక్క దండనకి పాత్రులు అవుతారు అని చెప్పేసి వాళ్ళు కూడా భక్తులని దండించడానికి భక్తులకి శిక్ష వేయడానికి భయపడతారు. తానానయధ్వం అసతో విముఖాన్ ముకుంద పాదారవిందం మకరంధ రసాధజస్రం నిష్కించనై పరమహంస కులైర సంగై జుష్టా గృహే నిరయవర్త్మని బద్ధ తృష్ణాన్ హరే కృష్ణ. భౌతిక భోగం పట్ల రుచి లేని వారును, ముకుంద పాద పద్మ మకరందమును క్రోలు వారును అవు పరమహంసలు మహోన్నత వ్యక్తులు. దూతలారా, అట్టి మకరందమును గ్రోల విముఖులై పరమహంసల సాంగత్యమును బడయని వారును, నరక పదమైనట్టి సంసారమునకు మరియు భౌతిక భోగమునకు అనురక్తులైన వారును అవు వ్యక్తులని నా చెంతకు దండనాథము తీసుకుని రండు. ఓకే, సో ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని తీసుకురావాలి, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, ఎవరి దగ్గరికి వెళ్తే శిక్ష లభిస్తుంది, ఎవరి దగ్గరికి వెళ్తే మీకు శిక్ష లభించదు అనేటువంటి విషయాన్ని యమధర్మరాజు యమదూతలకి ఇన్స్ట్రక్షన్గా చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే భౌతిక భోగం పట్ల రుచి లేని వారు, ముకుంద పాద పద్మ మకరందమును గ్రోలు వారును, అగు పరమహంసలు మహోన్నత వ్యక్తులు. కాబట్టి అలాంటి మకరందము క్రోలడానికి విముఖులైనటువంటి పరమహంసల సాంగత్యమును బడైన వారును, అంటే భక్తుల సాంగత్యం లేనటువంటి వాళ్ళు, వాళ్లను నరకపరమైనటువంటి సంసారమునకు మరియు భౌతిక భోగమునకు అనురక్తులైనటువంటి వాళ్ళు, అంటే ఎవరైతే లౌకిక బంధాలలో ఉన్నారో వాళ్ళు, ఎవరికైతే భగవంతుడి నుంచి దూరంగా భగవంతుడి భక్తుల నుంచి దూరంగా, అంటే ఇంకా చూడండి, మనం భక్తులు కానవసరలా, మనం భక్తుల సాంగత్యంలో ఉన్నా కానీ మనకు రక్షణ ఉంటుంది. అంటే ఒక గొప్ప భక్తుడిని చూసి ఆయన వాళ్ళతోటి మనం సాంగత్యం చేయాలి, చేస్తే వాళ్ళ వల్ల మనం రక్షింపబడతాం.
సో మనం ప్రత్యేకించి కొత్తగా భక్తి చేయాల్సినటువంటి అవసరం ఏమి లేదు నరకాల నుంచి తప్పించుకోవడం కోసం. కాబట్టి ఇక్కడ యమధర్మరాజు అదే చెప్తుంది, వాళ్ళ సాంగత్యంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, వాళ్ళ సాంగత్యంలో లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అనేటువంటి విషయం. ఇంకొకటి, భౌతిక భోగానికి అనురక్తులైనటువంటి వ్యక్తుల దగ్గరికి మీరు వాళ్ళని మాత్రమే దండించడం కోసం నా దగ్గరికి తీసుకురండి తప్ప మిగిలిన ఎవరిని తీసుకురావద్దు అనేటువంటి విషయం ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఓకే చాలా. భాష్యం, భక్తుల చెంతకు పోరాదని హెచ్చరించిన పిదప యమరాజు ఇప్పుడు ఎవరిని తన చెంతకు తీసుకుని రావాలనో పట్టులకు సూచించుచున్నాడు. కేవలము మైదన సుఖము కొరకే కుటుంబ జీవనములకు అంటిపెట్టుకుని ఉండేది పరమ లౌకికులను తన చెంతకు తీసుకుని రండని అతను ప్రత్యేకముగా దూతలతో తెలిపెను. శ్రీమద్ భాగవతమునందు తెలుపబడినట్లుగా జనులు కేవలము మైదన సుఖము కొరకే కుటుంబాసక్తులై ఉందరు. ఎన్మైదనాది గృహమేది సుఖం హి తుచ్చం. భౌతిక కళాపముల చేవారు పలు విధములుగా ఎల్లప్పుడూ కష్టములకు గురి అయ్యుచుందరు. పగలంతయు తీవ్రముగా కష్టించిన పిదప రేయి యందు రతి సుఖము, నిద్రలే వారి గల ఏకైక సుఖము. నిద్రయా క్రియతే సక్తం వ్యయాయేవ చ వా వయః. రేయి యందు గృహమేది నిద్రలో మునుగు లేదా రతి క్రీడారతుడై ఉండు. దివాచార్దే హయా రాజన్ కుటుంబ భరణైనవా. ఇక పగలంతయు ధనార్జనమునందే తనమునకులై ఉండును. సంపాదించిన ధనమంతయు అతడు కుటుంబ పోషణలో వ్యయము చేయును. అటువంటి వారిని దండనార్థము తన వద్దకు తీసుకుని రమ్మని యమరాజు తన భట్లకు ప్రత్యేకించి తెలిపారు. ముకుంద పాదపద్మ మకరందమును సదాగ్రోలు వారును సమదర్శులను జీవుల ఏడ కరుణతో కృష్ణ భక్తి ప్రచారమునకై యత్నించువారును అగు భక్తులను తన చెంతకు తీసుకుని రావద్దని అతడు పలికెను. అట్టి భక్తులు యమదండనకు అర్హులు కారు. కాని కృష్ణ భక్తిని గురించి ఏమాత్రము తెలియనట్టి వారు మాత్రము నామమాత సుఖమును కలిగిన లౌకిక జీవనమునిచే రక్షింపబడదురు. దీనిని గూర్చి భాగవతము 2.1.4 నుండి ఇట్లా పలికినది. దేహాపత్య కలత్రాది స్వాత్మ సైన్యేశ్వ సత్వపిహి తేషాం ప్రమత్వ విధనం పశ్యన్నపిన పశ్యతి. అట్టివారు తమ దేశము సంఘము లేదా కుటుంబమనడి చ్యుతి కలిగిన సైన్యము కాలక్రమమును నశించిన విషయము ఎరుగక అది తమను రక్షించుననడి విశ్వాసమును కలిగి ఉందరు. సారాంశం ఏమనగా 24 గంటలు భక్తి యోగం నెలకొని భక్తులతోని ఎవరైనా సాంగత్యం నెరుప యత్నింపవలను. హరే కృష్ణ ప్రభు. ఓకే మధుజ, హరే కృష్ణ. సో ఇక్కడ భౌతిక భోగ అనురక్తుడు అయినటువంటి వాళ్ళని మాత్రమే నా దగ్గరికి తీసుకురండి అనేటువంటి విషయం చెప్పారు. దానికి చాలా డీటెయిల్డ్ గా ప్రభుపాదుల వారు వివరణ చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు భౌతిక భోగ అనురక్తుడు అంటే ఏంటి అంటే, మనం ఏమనుకుంటున్నామంటే మనం ప్రస్తుతం గడుపుతున్నటువంటి జీవితం ఏదైతే ఉందో అది మనకి పాపాలను తీసుకురావట్లేదు, మనం నరకాలని తీసుకుపోదు అని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ప్రభుపాదులు భౌతిక భోగ అనురక్తుడు అనేటువంటి విషయానికి నిర్వచనం ఏం చెప్తున్నారు అని అంటే, ఎవరైతే పొద్దున్నుంచి సాయంత్రం దాకా ధనార్జన కోసం ప్రయత్నాలు చేస్తూ ఆ సంపాదించినటువంటి డబ్బుని కుటుంబ అవసరాల కోసం ఖర్చు పెట్టుకుంటూ రాత్రి అయితే మైదన సుఖంలో సంతోష గడుపుతూ మళ్ళీ మార్నింగ్ లేసిన కాడి నుంచి వాళ్ళు ఇలానే రొటీన్ జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి వాళ్ళు, సామాన్యంగా చూస్తే 99.9% ఇలానే ఉంటారు. అంటే వీళ్ళందరూ కూడా యమధర్మరాజు యొక్క దండనకి అర్హులు, దండన పరిధిలోకి వస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మనం దైనందిన జీవితంలో మనం చేస్తున్నటువంటి కర్మలు మనకి పాపాలు రావు, మనం యమధర్మరాజు నరకానికి వెళ్ళము అని మనం అనుకుంటున్నాం. కానీ యమధర్మరాజు ఏం చెప్తున్నారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా నా దండనికి అర్హులు, వీళ్ళందరినీ నా దగ్గరికి తీసుకురండి అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి మనం ఏదో అనుకోవచ్చు, దేశం కోసం కష్టపడుతున్నాను, సంఘం కోసం కష్టపడుతున్నాను, కుటుంబం కోసం కష్టపడుతున్నాను, సమాజం కోసం కష్టపడుతున్నాను మనం అనుకోవచ్చు. అంటే నువ్వు పడేటువంటి కష్టం నీ కోసం కాకపోయినా, నువ్వు పడేటువంటి కష్టం నీ కుటుంబ సభ్యుల కోసమైనా, సంఘం కోసమైనా, సమాజం కోసమైనా, రాష్ట్రం కోసమైనా, దేశం కోసమైనా సరే, భగవంతుడి కోసం కాకపోతే, భగవంతుడి కోసం కాకుండా మరి ఏ ఇతర ధార్మిక కర్మలైనా సరే యమధర్మరాజు యొక్క దండన పరిధిలోకే మనం వస్తాము అనేటువంటి విషయం ఇక్కడ మనకి కన్ఫర్మ్ గా యమధర్మరాజు ద్వారానే తెలియబడుతుంది. ఓకే.
కాబట్టి 24 గంటలు మనం చేయాల్సింది ఏమిటంటే భక్తి యోగంలో ఉండాలి, అప్పుడు మాత్రమే మనం యమధర్మరాజు నుంచి రక్షించుకోవచ్చు. జిహ్వాన భక్తి భగవద్ భూన నామ దేయం. చేతశ్చ నాస్మరతి తచ్చరణారవిందం. కృష్ణాయ నో నమతి యచ్చిర ఏకదాపి. తానానయధ్వం అసతో కృత విష్ణు కృత్యాన్. ప్రభుజీ నేనేనండి. చదవండి మాట. అరే కృష్ణ ప్రభుజీ, 29 కదండి? అవును మాత. భటులారా, అరే కృష్ణ ప్రభుజీ, భటులారా, శ్రీకృష్ణుని నామగుణమున కీర్తించుటకు తన జిహ్వను ఉపయోగించిన వారును కృష్ణ పాదార విందము నొక్కమారైనను హృదయమున తల తలంపని వారును ఆ దేవదేవుని ఎదుట ఒక్కమారైనను శిరమును వంచి నమస్కరించి వారు నాకు పాపుల నేను ఆ చెంతకు తీసుకొని రెండు మానవ జన్మయందు ఏకైక కర్తవ్యమైనట్టి విష్ణువునకు సంబంధించినటువంటి కర్మలను ఆచరింపనట్టి ఆ మూర్తులను దూతులను నేను ఆ చెంతకు తీసుకుని రావలేను. అరే కృష్ణ ప్రభుజీ. ఓకే మదర్, ఈ శ్లోకంలో చూడండి, స్వయంగా యమధర్మరాజు తన నోటితో పలుకుతున్నటువంటి మాటలు, ఇది ఎవరో భాష్యంలో రాసినటువంటి మాటలు కాదు, లేదు అంటే దాన్ని దాన్ని మన ఇష్టం వచ్చినట్టు ట్రాన్స్లేట్ చేసి రాసినటువంటి మాటలు కాదు. ఇక చూడండి, మూడో లైన్లో కృష్ణాయనో నమతి యచ్చిర ఏకదాపి, అంటే ఒకసారి కూడా కృష్ణుడి నామం తీసుకున్నటువంటి వ్యక్తులు, కృష్ణుడి నామం తీసుకున్నటువంటి వ్యక్తులు. అంటే ఇప్పుడు మనకి చాలా మంది డౌట్స్ వ్యక్తం చేస్తుంటారు, ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి కృష్ణుడిని దేవాది దేవుడుగా మనకి ఏ ఆచార్యులు కూడా చూపించలేదు, ఎందుకంటే వాళ్ళ శాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకోలేదు కాబట్టి. కృష్ణుడు భగవద్గీతలో చెప్పినటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు, అందుకనే విష్ణు నుంచి కృష్ణుడు వచ్చాడా, కృష్ణుడి నుంచి విష్ణుడు వచ్చావా అనే దానికి మనకి తెలిసినటువంటి విషయం ఏమిటి అని అంటే, విష్ణువు అవతార పురుషుడు, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా అవతారాలు తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు అని మనకి చెప్తారు. అందుకనే కృష్ణుడు కూడా ఒక అవతారంగానే చెప్తూ ఉంటారు. కానీ కృష్ణుడు కూడా తన కర్మలని విష్ణువు రూపంలో భౌతిక సృష్టిలో నిర్వహిస్తారు. ఎలా అంటే, ఈ యొక్క సృష్టిని నిర్వహించటానికి భగవంతుడు అవతారాలు తీసుకుంటారు, అందులో పురుషావతారాలు. పురుషావతారాలు అంటే విష్ణువు యొక్క రూపాలు, కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు. ఇక లీలావతారాలు వచ్చేసి స్వయంగా భగవానుడే లీలలు చేయటం కోసం, అంటే ఇప్పుడు ఈ భౌతిక సృష్టిని సృష్టించి ఈ భౌతిక సృష్టిని నడపడం కోసం పురుషావతారాలుగా ఆయన వ్యక్తీకరణ అయిన తరువాత ఈ భౌతిక సృష్టిలోకి జీవులను వచ్చిన తర్వాత ఈ జీవుల్ని మళ్ళీ తిరిగి తన ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకువెళ్ళడం కోసం, ఈ జీవులను ఉద్ధరించడం కోసం స్వయంగా ఆయన లీలావతారాలుగా వస్తారు. వచ్చి ఆయన లీలలు చేసి ఆ లీలలకి భక్తులని ఆకర్షించి భక్తులని భగవంతుడి యొక్క ఆకర్షణ కలిగినప్పుడు ఆటోమేటిక్గా భగవద్ధామానికి వెళ్తారు. ఇందుకోసం ఆయన లీలావతారాలుగా ఆయన అవతరించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే కృష్ణుడు కూడా ఒక లీలావతారం అని అనుకుంటాం మనం, మిగిలినటువంటి లీలావతారాలలో కృష్ణుడు కూడా ఒక లీలావతారము అనేటువంటి విషయాన్ని మనం భావిస్తాం. కానీ కృష్ణుడు లీలావతారాల్లో ఒకటి కాదు, స్వయంగా భగవాను. అదే విషయం మనకి శ్రీమద్ భాగవతంలో 1వ స్కందంలో మనకి సుఖదేవ గోస్వామి చెప్తారు. లీలావతారాలు అన్ని చెప్పిన తర్వాత కృష్ణుడు ఇప్పుడు చెప్పినటువంటి లీలావతారాల లాంటి అవతారం కాదు, గుణావతారాల లాంటి అవతారాలు కాదు, లేదు అని అంటే పురుషావతారాల లాంటి అవతారాలు కాదు, కానీ కృష్ణుడు ఈ వీటి అన్ని ఇప్పుడు చెప్పబడినటువంటి అవతారాలన్నిటికీ కూడా అన్యంగా ఆయన స్వయంగా భగవానుడు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే మిగిలినటువంటి అవతారాలన్నిటికీ కూడా మూలము అనేటువంటి విషయం స్వయంగా సుఖదేవ గోస్వామి తెలియజేశారు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అన్నిటికీ నేనే మూలము, అందరికీ ఆధ్యాత్మిక భౌతిక ప్రకృతులన్నిటికీ కూడా నేనే మూలము అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేశారు. ఇక్కడ యమధర్మరాజు కూడా చెప్తున్నారు కృష్ణుడు మూలము, అందుకనే కృష్ణుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించినటువంటి వాళ్ళు, కృష్ణుడి యొక్క నామాన్ని తమ నోటితోటి జపించినటువంటి వాళ్ళు, వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఓకే, ఆ దేవదేవుని ఎదుట ఒక్క మారైనా సరే శిరము వంచి నమస్కారం చేయనటువంటి వాడు, అలాంటి వాళ్ళని పాపులుగా పరిగణింపబడతారు.
అలాంటి వాళ్ళని నా దగ్గరికి తీసుకురండి, అలాంటి వాళ్ళని నా దగ్గరికి తీసుకురండి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే మనకి భగవంతుడు మానవ జన్మని ఎందుకు ఇచ్చారు అని అంటే, భగవంతుడి నామాన్ని తీసుకోవడం కోసం, భగవంతుడి పాద పద్మాలను ఆశ్రయించడం కోసం, భగవంతుడి యొక్క నామాన్ని జపించడం కోసం, భగవంతుడి ముందు నమస్కారం చేయడం కోసం. ఇవి చేయనప్పుడు ఈ శరీరంతో మనం ఏం చేసినా కానీ పాపం చేసినట్టే. ఇలా పాపం చేసినటువంటి వ్యక్తి యమధర్మరాజు యొక్క దండనకి పాత్రులు అవుతారు. అందుకని అలాంటి వాళ్ళని నా దగ్గరికి తీసుకురా అనేటువంటి విషయం చెప్తారు. ఈ గత రెండు శ్లోకాల్లో నుంచి ఈ శ్లోకంలో కూడా మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఎవరు శిక్షార్హులు, ఎవరు యమధర్మరాజు యొక్క దండన పరిధిలోకి వస్తారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఒక భక్తుడు మాత్రమే, ఒక శ్రీకృష్ణ భగవానుడికి భక్తుడు ఎవరు ఉంటారో వాళ్ళు తప్ప మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా యమధర్మరాజు యొక్క దండన పరిధిలో ఉన్నటువంటి వాళ్ళే అని అర్థమవుతుంది. ఓకే చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రభుపాద వారి భాష్యము. విష్ణు ప్రీతియే మానవ జన్మ ప్రయోజనమైన కారణమున విష్ణు కృత్యాన్ అను పదము ఈ శ్లోకమున మిక్కిలి ప్రాధాన్యం సంతరించుకున్నది. వర్ణాశ్రమ ధర్మము కూడా అదే ప్రయోజనము కొరకు ఉద్దేశించబడినది. దీన్ని గూర్చి విష్ణు పురాణము 3.8.9 నందు ఇట్లు తెలుపబడినది. వర్ణాశ్రమాచారవత పురుషేణ వరహ పుమాన్ విష్ణురారాధ్య దేపంద నాణ్య తత్తోష కారణం. సంగమును 4 వర్ణములుగాను అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు 4 ఆశ్రమములుగాను బ్రహ్మచర్యము, గార్హస్థము, వానప్రస్థము, సన్యాసము విభజించినది వర్ణాశ్రమ ధర్మమును ఖచ్చితముగా అనుసరించుటకే మానవులు ఉద్దేశింపబడి వర్ణాశ్రమ ధర్మ విధానమును మనుజుని విష్ణు భగవాని దగ్గర చేయును. ఆ విష్ణువే మానవులకు ఏకైక నిజమైన లక్ష్యము. కానీ దురదృష్టవశాత్తు జనులు భగవద్ధామమును చేరుటయే లేదా విష్ణు భగవాను దరిచేరుటయే తమ నిజలాభమని ఎరుగుకున్నారు. నతే విదుహు స్వార్థగతిం హీ విష్ణు. దానికి బదులుగా వారు కేవలము మోగగ్రస్తులై ఉన్నారు. దురాశయ మే బహిరద్ధమానినః. విష్ణువును చేరుటకు ఉద్దేశింపబడిన కర్మలనే ప్రతి మానవుడు అనుసరింపవలసి ఉన్నది. అందువల్లనే అట్టి విష్ణువునకు సంబంధించిన కార్యములను మరచినట్టి అకృత విష్ణు కృత్యాన్ వారులను తన చెంతకు తీసుకొని రావలసినదిగా దూతలకు యమరాజు ఆదేశించను. విష్ణునామమును ఉచ్చరించిన వాడు విష్ణు భగవాను అచ్చామూర్తి ఎదుర మోకరులేని వాడు విష్ణు పాద పద్మములను స్మరింపని వాడు మాత్రమే యమరాజుతే దండనీయుడు. సారాంశంగా చెప్పగలనన్న ఆ వైష్ణవులందరూ యమునచే దండనీయులై ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్సరణం. హరే కృష్ణ. సో వర్ణాశ్రమ ధర్మ విధానాలు ఎందుకు ఇవ్వబడ్డాయి అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. ఈ వర్ణాశ్రమ ధర్మ విధానాల ద్వారా మనము విష్ణు భగవానుడికి భక్తి చేసే స్థాయికి ఎదగాలి అని ఇవ్వబడ్డాయి. అందుకనే మనిషి మానవ జన్మ అనేటువంటి వర్ణాశ్రమ ధర్మ విధానం గనక పాటిస్తూ గనక మనం యొక్క జీవనాన్ని గడిపితే అప్పుడు చివరికి మనము విష్ణు భక్తులం అవుతాము. విష్ణు భక్తులం అవడం వల్ల మనము భగవంతు యొక్క రక్షణను పొందుతాము. అలా విష్ణు భక్తులం కాకపోతే, అంటే వర్ణాశ్రమ ధర్మ విధానాన్ని గనక అనుసరించకపోతే, మనం మనకి ఇవ్వబడినటువంటి శరీరాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకున్నట్లు కాదు, దండనార్హులమైనట్టు పాపాలు చేస్తున్నట్లు అని ఇక్కడ మనకి చెప్తున్నారు యమధర్మరాజే స్వయంగా. తక్షమ్యతాంస భగవాన్ పురుష పురాణో నారాయణ స్వపురుషైర్యథ సత్కృతం నః. స్వానామహో నా విదుషాం రచితాంజలీనాం. శాంతిర్గరీయసీ నమః పురుషాయ భూమ్నే. సుజాత మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. 30వ శ్లోకం మాతాజీ. పిమ్మట యమరాజు తనను తన భటులను అపరాధులుగా భావించి భగవంతుని క్షమాపణ
వేడుచు ఇట్లు పలికెను, దేవా జామిలుని వంటి వైష్ణవుని బంధించి నా భటులు నిక్కముగా అపరాధమే కావించిది. నారాయణ పరమ పురుష పురాణ పురుష దయచేసి మమ్ము క్షమింపు. అజ్ఞాన వశమున మేము అజామిలుడు నీ సేవకుడని గుర్తింపజాలక మహారహమ మహాపరాధమునర్చితని కనుక అంజలి ధూలమై నీ క్షమార్పణ చేడుచున్నాము. ఏ ప్రభు, నీవు పరమ కరుణామయుడవు, సద్గుణ పూర్ణుడవు, కనుక మము క్షమింపుము. నీకు ఇవే మా వందనములు. ఓకే, ఒక్క నిమిషం మాతాజీ. ఇక్కడ మామూలుగా మనం జనరల్గా మనం చూస్తే ఎవరు తప్పు చేస్తే వాళ్ళే క్షమాపణ వేడుకుంటారు, కానీ ఇక్కడ యమభటులు చేసినటువంటి తప్పుకి యమరాజు క్షమాపణ కోరుకుంటారు. ఇది సరైనటువంటి విధానం. ఎలా అంటే, యమరాజు యమభటులకి యజమాని కాబట్టి ఇప్పుడు నాకు ఎవరైనా సేవకులు ఏదైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటు యొక్క బాధ్యత నా మీద ఉంటుంది, అంతేకాని ఆ సేవకుల మీద ఉండదు. ఆ విధంగా చూస్తే ఇప్పుడు మనము ఎలా చేస్తామంటే, ఇప్పుడు మన కంపెనీలో ఉన్నటువంటి వ్యక్తి, కంపెనీ యజమాని నేను అనుకోండి, కంపెనీలో ఉన్నటువంటి ఏదైనా పొరపాటు చేయటం వల్ల కన్జ్యూమర్ అంటే ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి ఏమైనా నష్టం జరిగింది అనుకోండి, దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? కంపెనీ వహించాలి. కానీ అలా కాకుండా నాకేం సంబంధం లేదు, నా ఎంప్లాయీ చేశాడు తప్పు కాబట్టి మీరు ఏదైనా శిక్ష వేసినా, మీరు ఏమైనా కోర్టుకి కేసు వేసినా కానీ నా ఎంప్లాయీ మీద కేసు వేసుకోండి, నాకేం సంబంధం లేదు కంపెనీ అని అంటే అది కరెక్ట్ కాదు. కంపెనీ బాధ్యత వహించాలి, ఎందుకంటే తన ఎంప్లాయీ చేసినటువంటి తప్పుకి బాధ్యత కంపెనీ వహించాలి. అలా కాకుండా ఆ ఎంప్లాయీని నాకు సంబంధం లేదు, ఆ ఎంప్లాయీ తోటి నాకు సంబంధం లేదు అని అంటే దాని అది చట్టవిరుద్ధం అవుతుంది. అలానే ఇక్కడ యమభటులు ఒక తప్పు చేశారు. విష్ణుదూతలు వెళ్లాల్సిన ప్లేస్కి యమదూతలు వెళ్ళారు. విష్ణుదూతలు అక్కడికి రాకపోతే ఆ సమయానికి యమదూతల ద్వారా తప్పు జరిగి ఉండేది. ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో అలా చేసి కూడా ఉండవచ్చు, ఎందుకంటే యమదూతలకి తెలియదు. ఎందుకు విష్ణుదూతలు, సారీ విష్ణు యొక్క నామాన్ని తీసుకుంటే ఉండేటువంటి ప్రభావం ఏంటి, అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేటువంటి విషయం యమదూతలకి ఇప్పటి వరకు తెలియదు, ఇప్పుడే యమధర్మరాజు చెప్తున్నారు. కాబట్టి ఈ యమధూతలు చేసినటువంటి తప్పు ఇంతకు ముందు కూడా తెలియకుండా ఏమైనా తప్పులు చేసి ఉంటే కనుక వాటన్నిటి వాళ్ళందరి తరఫున నేను క్షమాపణ కోరుకుంటున్నాను అని చెప్పేసి ఈయన పరమ పురుషుణ్ణి ఏమంటున్నారండి, పరమ పురుష పురాణ పురుష దయచేసి మమ్ము క్షమించండి, అజ్ఞానం వలన అజామిలుడు మీ సేవకుడు అని గుర్తింపజేయకపోయాను. అజామిలుడు కృష్ణ భగవానుడికి చేసిన సేవ ఏంటండి, విష్ణు భగవానుడికి చేసిన సేవ ఏంటి, ఆయన భౌతిక ఇంద్రియాలకి సేవ చేశారు, ఆయన తన వేశ్య భార్యకి సేవ చేశాడు, వేశ్య భార్య ద్వారా పొందినటువంటి పుత్రులకి సేవ చేశాడు, కానీ ఆయన భగవంతుడి యొక్క సేవకుడుగా గుర్తింపబడ్డారు యమధర్మ గారి దృష్టిలో. ఎందుకు అంటే ఆయన అంత్య సమయంలో నారాయణ అన్నాడు, అంటే భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరించినంత మాత్రాన మనము భగవంతుడి సేవకుడుగా గుర్తింపబడిపోతాం. ఇదే మన యొక్క అసలు స్వరూపం. మన అసలు స్వరూపం ఏమిటి అంటే భగవంతుడికి సేవకులుగా మనల్ని మనం గుర్తింపబడడం. అందుకనే అలా గుర్తింపబడడం కోసం నేను సేవకుణ్ణి నేను సేవకుణ్ణి నేను సేవకుణ్ణి అని గుర్తు చేసుకోవడం కోసం మన పేరును కూడా మార్చేసుకుని నేను దాసుణ్ణి దాసుణ్ణి అని మన పేరు పక్కన దాసం దాసని పెట్టుకుంటాను కదా. ఎందుకు, నిత్యాహంకారంతో ఈ భౌతిక సృష్టిలో మాయ ప్రభావంలో ఉన్నటువంటి మనం ఎప్పుడో ఒకసారి నేను భగవంతుడికి సేవకుని కాదు అని మర్చిపోతామేమో అని చెప్పేసి పేరులోనే దాసుణ్ణి పెట్టు. అలాంటి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఉండడం కోసం. కాబట్టి మనం కనుక ఒకవేళ నిరంతరము భగవంతుడి యొక్క నామజపం చేస్తే మనల్ని భగవంతుడి యొక్క సేవకుడుగానే గుర్తింపబడతాం. అదే ఇక్కడ అజామిలుడి విషయంలో కూడా జరిగింది. యమధర్మరాజు అజామిలుని భగవంతుడి సేవకుడుగా గుర్తించాడు ఒకే ఒక్కసారి హరినామాన్ని ఉచ్చరించినంత మాత్రం. అది హరినామానికి ఉన్నటువంటి పవర్. అందుకని అలాంటి అజామిలుని తీసుకురాలేదు, కానీ తీసుకురాబోయారు. తీసుకురాబోవడం కూడా తప్పే, అందుకు మమ్మల్ని క్షమించు అని క్షమాపణ వేడుకుంటున్నారు. కాబట్టి నువ్వు కరుణామయుడు కాబట్టి, నువ్వు సద్గుణపూర్ణుడు కాబట్టి నువ్వు మమ్ము క్షమించు అని కోరుకుంటున్నారు. ఆ విధంగా భగవంతుడు ఏడ
భక్తుల ఎడ చేసినటువంటి అపరాధం భగవంతుడి ఎడ చేసినటువంటి అపరాధంతోనే సమానం కాబట్టి ఇక్కడ స్వయంగా భగవంతుడే వీళ్ళు వాళ్ళు చేసినటువంటి అపరాధానికి క్షమాపణ కోరుకోవడం జరిగింది. చదవండి మాతాజీ. భాష్యం, తన బట్టలు కావించిన అపరాధమునకు యమరాజు తానే బాధ్యతను వహించుతున్నాడు. ఏదేని వ్యవస్థ యందు సేవకుడు చేసిన పొరపాటుకు ఆ వ్యవస్థయే బాధ్యతను స్వీకరింపవలసి ఉండును. యమరాజు అపరాధములకు అతీతుడే అయినప్పటికీ అతని భటులు అనగా ప్రభువాక్య మేరకే అజామిళుని బంధింప వెడల్లి, అదే గొప్ప అపరాధము. భృత్యాపరాధమే స్వామినో దండ అని న్యాయశాస్త్రము ద్రోపర్చినది. సేవకుడు పొరపాటు చేసినచో దానికి బాధ్యత వహింపవలసి ఉన్న కారణమున యజమాని దండనీయుడే యవును. ఈ విషయమును గంభీరముగా తీసుకొని యమరాజు తన భటులతో పాటుగా ముకుళిత హస్తుడై దేవదేవుడగు నారాయణుని క్షమార్పణ వేడుకొను. హరే కృష్ణ ప్రభుకి ధన్యవాదాలు. ఓకే ఓకే మన సేవకుల ద్వారా ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పుకి బాధ్యత వహించటము అంటే ఏమిటి అని అంటే ఆ తప్పు వల్ల ఆయనకి రావాల్సిన పాపం మనకు వస్తుంది అని. మన సేవకులు చేసినటువంటి తప్పుల యొక్క పాపాలు కూడా మనం అనుభవించాలి. కాబట్టి నేను చెయ్యట్లేదు అని అనుకోవద్దు. మన సేవకులను కూడా మనం భక్తులుగా మార్చడం చాలా చాలా ఇంపార్టెంట్. లేదు అని అంటే సేవకులు చేసేటువంటి తప్పుకి మనం బాధ్యత వహించి మనం కూడా పాపాలు చేసిన వాళ్ళగా పరిగణింపబడతాము. అందుకని ఇక్కడ యమరాజు తన సేవకులు చేసినటువంటి తప్పుకి తను బాధ్యత వహించి భగవంతుడి యడ చేతులు జోడించి నమస్కారం చేస్తూ క్షమాపణ కోరుకోవడం అనేటువంటిది జరిగింది. తస్మా సంకీర్తనం విష్ణు జగన్మంగళమం హసాం మహతామపి కౌరవ్యా విద్యైకాంతిక నిష్కృతం రామకృష్ణ ప్రభుజీ చదవండి. హరే కృష్ణ రామకృష్ణ ప్రభుజీ పలికెను. ఓ రాజా, హరినామ సంకీర్తనము ఘోర పాపములనైనా సమూలంగా నశింపచేయగలదు. కనుక నామ సంకీర్తనమే అఖిల జగత్తునకు పరమ మంగళప్రదమగు కార్యము. ఈ విషయమును నీవు తెలుసుకునినచో ఇతరులను దానిని గంభీరముగా స్వీకరించురు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు యమధర్మరాజు మాట్లాడారు, ఇక్కడ సుఖదేవ గోస్వామి మాట్లాడుతున్నారు. ఎవరితోటి? పరీక్షణ్ మహారాజు తోటి మాట్లాడుతున్నారు. అంటే యమధర్మరాజు భగవంతుడి యొక్క నామానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలియజేసిన తర్వాత ఈ యొక్క పూర్తి కథ ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే నామం యొక్క గొప్పతనం. కాబట్టి సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజుతో ఏం చెప్తున్నారు అని అంటే, హరినామ సంకీర్తనము ఘోర పాపాలనైనా కానీ సమూలంగా నశింపచేస్తుంది. అందుకనే నామ సంకీర్తనము మంగళకరమైనటువంటి కార్యక్రమము అని చెప్తున్నారు. అయితే ఈ విషయాన్ని పరీక్షణ్ మహారాజు ఎందుకు స్వీకరించాలి? అది నిజం, శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విషయం. సుఖదేవ గోస్వామి నమ్మారు, సుఖదేవ గోస్వామి బోధిస్తున్నారు. కానీ ఇక్కడ సుఖదేవ గోస్వామి ఏమి స్ట్రెస్ చేస్తున్నారు అని అంటే, పరీక్షణ్ మహారాజు ఈ విషయాన్ని నమ్మాలి అని స్ట్రెస్ చేస్తున్నారు. ఎందుకు? ఎందుకు ఆయన నమ్మితే ఏంటి లాభం అని అంటే, త్వరలో మరణానికి దగ్గరగా ఉన్నాడు కదా ప్రభుజీ, ఆయన గొప్ప రాజు, ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి. ఒక ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ఆయన ఫాలో అయ్యేటువంటి మిగిలిన వాళ్ళు కూడా నమ్ముతారు. అంటే ఇప్పుడు పరీక్షణ్ మహారాజు నామజపం చేశాడు అనుకోండి, రాజ్యంలో ఉన్న ప్రజలందరూ నామజపం చేస్తారు. పరీక్షణ్ మహారాజు నామం అవసరం లేదులే అన్నారనుకోండి, రాజ్యంలో ఉన్న ప్రజలందరూ నామం అవసరం లేదు అంటారు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానాన్ని సామాన్యులకి ఇవ్వలేదు, రాజర్షులకి ఇచ్చారు. మనకి 4వ అధ్యాయంలో వస్తుంది,
ఈ జ్ఞానం అనేటువంటిది సనాతనమైనటువంటి జ్ఞానము, ఈ జ్ఞానాన్ని నేను రాజర్షులకి ఇచ్చాను అనేటువంటి విషయం చెప్పారు. ఎందుకు రాజర్షులకి ఇచ్చారు? రాజర్షులు కనుక ఆ జ్ఞానాన్ని స్వీకరిస్తే రాజర్షుల ద్వారా సామాన్య ప్రజలకి ఆ జ్ఞానం చేరుతుంది. అందుకని ఇక్కడ పరీక్షన్ మహారాజు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, దీన్ని స్వీకరించడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆయన గంభీరంగా తీసుకున్నాడు అనుకోండి, మిగిలిన వాళ్ళు కూడా గంభీరంగా తీసుకుంటారు. ఆయన లైట్గా తీసుకున్నాడు అనుకోండి, మిగిలిన వాళ్ళు కూడా లైట్గా తీసుకుంటారు. దానివల్ల సమాజం మొత్తం కూడా అపవిత్రమయ్యేటువంటి ప్రమాదం ఉంది, సమాజం మొత్తం కూడా అభక్తులుగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకనే రాజు భక్తుడు అవ్వాలి. రాజు భక్తుడైతే ప్రజలందరూ భక్తులు అవుతారు, రాజు అసురుడైతే ప్రజలందరూ అసురులు అవుతారు. కాబట్టి రాజు యొక్క గుణగణాలు చాలా ఇంపార్టెంట్. మనం భక్తులు కావాలనుకుంటున్నామా, మనల్ని పాలించేటువంటి రాజు భక్తుడై ఉండాలి. లేదు అంటే కనుక అలాంటి రాజును మనం ఎన్నుకోకూడదు. మన అదృష్టం కొద్దీ మనకి ప్రజాస్వామ్యం ఉంది, మనమే ఎంచుకోవచ్చు ఎవరు కావాలి ఎవరు వద్దు అని. కాబట్టి మనం ఎంచుకునే ముందు ధార్మికమైనటువంటి వ్యక్తి, భగవంతుడికి శరణాగతుడైనటువంటి వ్యక్తిని ఎంచుకుంటే అలాంటి వ్యక్తి పాపకర్మలు చేయడు, అలాంటి వ్యక్తి ఆదర్శనీయుడు. కాబట్టి అలాంటి ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి ఉత్తమ స్థితిలో ఉంటే ఆయన చూసి 10 మంది భక్తులుగా మారిపోతారు. అందుకు పరీక్షన్ మహారాజుని కూడా గంభీరంగా స్వీకరించమని ఈ విషయాన్ని, ఏది నామ జపం యొక్క గొప్పతనాన్ని గంభీరంగా స్వీకరించమని సుఖదేవ గోస్వామి పరీక్షన్ మహారాజుకి ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఓకే చదవండి మాతాజీ. శ్రీల ప్రభుపాదికి జై. అజామిలుడు నారాయణ నామమును అభాసా మాత్రముగా ఉచ్చరించినప్పటికీ సర్వ పాప విముక్తుడయ్యాడని మనము గమనింపవలను. హరినామ సంకీర్తనం ఎంత మంగళదాయకమనగా అది ఎల్లరూ పాప విముక్తులను చేయగలదు. హరే కృష్ణ మహామంత్ర జపకీర్తనములచే పాపమును క్షమింపజేసుకునవచ్చును. కనుక పాపకార్యము చేసినను పర్వాలేదని ఎవ్వరూ తలంపరాదు. పైగా మనుజుడు పాపము చేయకుండా జాగ్రత్త పడవలెను. పాపములను హరే కృష్ణ మహామంత్ర జపంతో నివారింపవచ్చునని అతడు ఎన్నడూ తలంపరాదు. అది మరొక అపరాధము. ఒకవేళ భక్తుడు యాదృచ్ఛికంగా పాపము నునర్చినచో భగవంతుడు అతనిని క్షమించును. అంతేగాని అతడు ఎన్నడూ ఉద్దేశపూర్వకముగా పాపమును చేయరాదు. హరే కృష్ణ. మనం ఇందాక చెప్పుకున్నటువంటి మాట ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు. నామం గొప్పదే, నామం పాపాలను నశింపజేస్తుంది. కాబట్టి మనం పాపాలు చేద్దాం, నామం తీసుకుందాం, పాపాలు చేద్దాం, నామం తీసుకుందాం, పాప సాయం పొద్దు నుంచి సాయంత్రం దాకా పాపాలు చేద్దాం, ఇంటికి వచ్చి నామాన్ని చెప్పిద్దాం అని అనుకుంటే నామము పాపాలని నశింపజేస్తుంది కదా అనేటువంటి భావనలో మనం కావాలని పాపాలు చేసేసి, తెలిసి కూడా పాపాలు చేసేసి నామాన్ని ఆశ్రయించడం అనేటువంటిది నామం మీద మనం చేసేటువంటి అపరాధం. కాబట్టి ఇలాంటి అపరాధాలు చేయకండి. ఇలా చేస్తే క్షమించడు భగవంతుడు. కానీ యాదృచ్ఛికంగా గనక మన వల్ల తప్పులు జరిగితే అలాంటి తప్పుల్ని క్షమిస్తారు భగవంతుడు. ఎందుకు అంటే మనం ఆల్రెడీ నామాన్ని తీసుకుని ఉన్నాం కాబట్టి, నామాన్ని జపిస్తున్నాం కాబట్టి. నామాన్ని జపిస్తున్నది మనం చేసినటువంటి పాపాలను తొలగించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మనం జపించట్లేదు నామాన్ని. మనం నామాన్ని జపిస్తున్నది భక్తితో జపిస్తున్నాం, భగవంతుని మీద ప్రేమతో జపిస్తున్నాం. దీనికి పాపాలను పోగొట్టుకోవాలి అని జపించేదానికి రెండింటికి చాలా తేడా ఉంది. వాళ్ళ పాపాలు పోతాయేమో కానీ వాళ్ళ భగవంతుని ఏం క్షమించదు. ఓకే, వాళ్ళ పాపాల ప్రభావం అనేటువంటిది తగ్గచ్చు నామాన్ని చేయడం వల్ల. అలా అని పూర్తిగా అలా చెయ్యకూడదు అని కాదు. అసలు ఉచ్చరించినటువంటి వాడికంటే కూడా సరే పాపాలు పోతాయిలే అని చెప్పేసి ఉచ్చరించేవాడు కొంతవరకు నయం. కానీ అది శాస్త్రాల ద్వారా లేకపోతే భగవంతుడి ద్వారా అనుమతింపబడినటువంటి నామ జప విధానం కాదు, అది అపరాధనీయమైనటువంటి విధానం. ఓకే. శృణ్వతాం వృణతాం వీర్యాన్ యుద్ధమానీ హరేర్ముహుః యథా సుజాతయా భక్త్యా శుద్ధ్యేన్నాత్మా వ్రతాదిభిః హరే కృష్ణ ప్రభు.
శ్రీహరి నామన కర్మలను నిరంతరం వినువాడు, కీర్తించువాడు హృదయ కల్మషమును తొలగించి విశుద్ధ భక్తి యొక్క పదమును సులభముగా పొందగలడు. వ్రతములను వైదిక కర్మకాండను చేసినంత మాత్రమున అట్టి పవిత్రతను బడయుట సాధ్యపడదు. హరే కృష్ణ. హరినామమును కీర్తించుటను వినుటను తేలికగా అభ్యసించి ఎవరైన ఆధ్యాత్మిక జీవనమును తన్మయత్వమును బడయవచ్చును. దీనిని గురించి పద్మపురాణం ఇట్లు తెలిపినది. నామాపరాధయుక్తానాం నామేవ్యవ తనఘ్యం అత్యన్యవం అవిశ్రాంతి ప్రయుక్తాంతి తాన్యే వార్తకరాణి చ. మనుజుడు హరే కృష్ణ మహామంత్రమును అపరాధ సహితముగా కావించినప్పటికీ అకుంఠితముగా నామోచ్చారణ కావించినచో అపరాధమును తొలగిపోగలవు. ఈ పద్ధతికి అలవాటుబడిన వాడు పాపములచే అంటబడక సదా దివ్యస్థితి యందు నెలకొని ఉండును. ఈ విషయమును సావధానముగా గమనించమని సుఖదేవ గోస్వామి ప్రత్యేకంగా పరీక్షితును అడిగెను. కాని వైదిక కర్మకాండ నిర్వహణను ఎటువంటి లాభము లేదు. వానిచే మనుజుడు ఉన్నత లోకములకు వెడలవచ్చును. కాని క్షిణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని భగవద్గీత 9:21 ఎందు తెలుపబడింది కదా. పరిమితముగా పుణ్య పరిపాకము వలన స్వర్గాదులలో భోగకాలం ముగిసినంతటా అతడు దరిద్రికే రావలసిను. కనుక విశ్వమందు పైకి కిందకు ప్రయాణింపు ప్రయత్నించుటలో ఎట్టి ప్రయోజనము లేదు. దానికి బదులు హరినామ కీర్తన చేసి పూర్తిగా పవిత్రుడై భగవద్ధామనకు వెడల యోగ్యటమగు ఉత్తమము. అది ఏ జీవిత లక్ష్యము, అది ఏ జీవన పూర్ణత్వము కూడా అయ్యున్నది. హరే కృష్ణ. సో ఇక్కడ సుఖదేవ గోస్వామి యమధర్మరాజు చెప్పినటువంటి మాటల్ని కంక్లూడ్ చేస్తున్నారు అనమాట. చివరిలో అధ్యాయం చివరిగా ఆయన కంక్లూడ్ చేస్తున్నారు. సో ఏం చెప్తున్నారు అంటే హరినామం శ్రీహరి నామ కర్మలను నిరంతరం వినేటువంటి వాడు అంటే భాగవతాన్ని వినేవాళ్ళు, ఓకే కీర్తించేవాడు అంటే చెప్పేవాళ్ళు, హృదయ కల్మషములను తొలగించు విశుద్ధ భక్తి యోగమును సులభముగా పొందగలదు అంటే ఎప్పుడు భాగవత సాంగత్యంలో ఉంటే, ఎప్పుడు భాగవతం సాంగత్యంలో ఉంటే, భక్తుల సాంగత్యంలో ఉంటే మనలో భక్తి పెరుగుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. సులభంగా భక్తి పెరుగుతుంది. దానివల్ల వచ్చేటువంటి లాభం ఎంత ఉంటుంది అని అంటే, నువ్వు ఎన్ని వ్రతాలు చేసినా వైదిక కర్మకాండాలు చేసినా నువ్వు పొందేటువంటి లాభం కంటే కూడా పవిత్రమైనటువంటిది ఈ యొక్క విధానం. అంటే మనం ఏ వ్రతాలు చేయవసరం లేదు, ఏ పూజలు చేయవసరం లేదు, ఏ కర్మకాండ విధి విధానాలు చేయనవసరం లేదు, ఏ శాస్త్రంలో చెప్పబడినటువంటి కర్మకాండ సెక్షన్లో చెప్పబడినటువంటి ఏ పనులు మనం చేయవసరం లేదు. ఒక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే చాలు, నువ్వు వాటి ద్వారా పవిత్రుడు అవలేవేమో కానీ ఈ హరే కృష్ణ మహామంత్ర జపం ద్వారా పవిత్రుడు అవ్వగలవు అని స్వయంగా సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నటువంటి విషయం. మనకి భగవద్గీతలో కూడా అదే విషయం వస్తుంది. నువ్వు ఒకవేళ కర్మకాండలో చెప్పబడినటువంటి ప్రాయశ్చిత్త కర్మలో, లేకపోతే పుణ్యకర్మలో, లేకపోతే భౌతిక లాభం కోసం చేసేటువంటి కర్మలో నువ్వు ఒకవేళ చేసి ఉంటే నువ్వు ఉత్తమ లోకాలకు వెళ్తావు. ఎందుకంటే నువ్వు పుణ్యాన్ని గడించి ఉంటావు. ఎప్పుడైతే నువ్వు గడించినటువంటి పుణ్యం క్షీణిస్తూ ఉంటుందో అప్పుడు నువ్వు మళ్ళీ తిరిగి మత్స్యలోకానికి వస్తావు అనేటువంటి విషయం చెప్పారు. అంటే మనం చేసేటువంటి పుణ్యకర్మలు మనల్ని మళ్ళీ తిరిగి ఇక్కడికే తీసుకొస్తాయి, మళ్ళీ మనం పడుతున్నటువంటి కష్టాలనే అనుభవించేలా చేస్తాయి. అది పాపకర్మలు చేసినా కానీ మళ్ళీ ఇక్కడికే తీసుకొస్తాయి. అనేక రకాల యోనుల్లో జన్మించి శిక్షణ పొందిన తరువాత మళ్ళీ తిరిగి మానవ జన్మకు వస్తాయి. మళ్ళీ ఇక్కడి నుంచి కర్మలు చేసి మళ్ళీ ఉత్తమ జన్మ పొందాలా, మళ్ళీ అధమ జన్మ పొందాలా అనేటువంటి మన కర్మలు నిర్ధారితం చేస్తాయి. కానీ ఇలా తిరగడం, పైకి కిందికి తిరగడం అనేటువంటిది ఎప్పటికీ ఆపలేము. ఎప్పటి వరకైతే నువ్వు హరినామాన్ని సంకీర్తన చెయ్యవో అప్పటి వరకు హరినామాన్ని కీర్తన చేస్తే ఇలా పైకి కిందికి తిరిగేటువంటి పనులు ఆగిపోతాయి. మనకి పైకి కిందికి తిరగాల్సినటువంటి అవసరం లేదు. రంగులు రాట్నంలో చూడండి, కింద కూర్చున్నటువంటి వ్యక్తి రంగులు రాట్నంలో పైకి వెళ్ళిపోతాడు. నేను చాలా పైన ఉన్నాను, ఇంక మళ్ళీ కిందకి రాను అనుకుంటాడు. మళ్ళీ కాసేపటి కిందికి వచ్చేస్తాడు, మళ్ళీ కింది నుంచి పైకి వెళ్తాడు, మళ్ళీ పై నుంచి కిందికి వస్తాడు. ఈ విధంగా రంగులు రాట్నంలో ఉన్నటువంటి వ్యక్తి కింది నుంచి పైకి, పై నుంచి కిందికి తిరుగుతున్నట్లు మనము ఉత్తమ లోకానికి వెళ్తాము, అధమ లోకానికి వెళ్తాము, ఉత్తమ లోకానికి వెళ్తాము, అధమ లోకానికి వెళ్తాము. ఇలా రంగులు రాట్నంలో తిరిగినట్టు తిరుగుతూ ఉంటాం, కానీ మన స్థితి మాత్రం దీనికి మించి దాటిపోదు. సో అలా మన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకునే విధంగా మన కర్మలు ఉండాలి తప్ప ఇలా ఎక్కడ బయలుదేరామో అక్కడికే వచ్చే విధంగా ఉండకూడదు. గమ్యం అనేటువంటిది ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి. అది ఓన్లీ హరినామ సంకీర్తనం ద్వారానే సాధ్యమవుతుంది. జీవన పూర్ణత్వం అంటే అది అంతేకాని ఉత్తమ లోకానికి పోయి తిరిగి రావడం కాదు జీవన పూర్ణత్వం అంటే. కృష్ణాంగ్రి పద్మం ఉదలిన్న పునర్విసృష్ట
माया गुणेषु रमते वृजिनावहेषु न्यस्तु कामहत आत्मरजः प्रमार्ष्टु पीहेत कर्मा युत एव रजः पुनः स्यात् హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణ పాద పద్మ మకరందమునే సదా గ్రోణునట్టి భక్తులు త్రిగుణ పూర్ణులు పూర్ణములు కేవలం దుఃఖ కారణమును నైన లౌకిక కర్మలను ఏమాత్రం లక్ష్య పెట్టరు. కృష్ణ పాదార విందములను విడిచి వారన్నడూ లౌకిక కర్మలకు మనరు. కానీ ఆ దేవదేవుని పాద పద్మ సేవను నిర్లక్ష్యపరిచి కామవాంఛిత విమోహితులైన కారణమున వైదిక కర్మకాండకు అనురక్తులైన వారు మాత్రము కొన్ని మార్లు ప్రాశ్చిత్య కర్మలు వర్ణించుచుందరు. అయినను పూర్తిగా పవిత్ర కానందన వారు తిరిగి పాపకర్మల్నే వర్ణిద్దురు. ఓకే, సో ఏం చెప్తున్నారు మాతాజీ ఇక్కడ అంటే, శ్రీకృష్ణుడి యొక్క పాద పద్మ మకరంధమునే సదాగ్రోలు నట్టి భక్తులు త్రిగుణ పూర్ణులు, కేవలం దుఃఖ కారకములు అయిన లౌకిక కర్మలను ఏమాత్రం లక్ష్య పెట్టరు. అంటే ఎవరైతే భక్తులో వాళ్ళు ఈ లౌకికమైనటువంటి విషయాలని లక్ష్య పెట్టరు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే త్రిగుణ పూర్ణతమైనటువంటి లౌకిక కర్మలు, త్రిగుణ పూర్ణితమైనటువంటి లౌకిక విషయాలు ఇవి భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించినటువంటి వాడు లక్ష్య పెట్టడు. అంటే ఇలాంటి వాటి మీద వాడికి ఇంట్రెస్ట్ ఉంది. వారు ఎన్నడను లౌకికులుగా మారరు, మళ్ళీ వాళ్ళు తిరిగి లౌకికులుగా అయ్యేటువంటి ప్రమాదం కూడా లేదు. అందుకనే భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయిస్తే నేను ఎక్కడ పతనం చెందుతాను అని భయపడాల్సిన పని లేదు. మనము భక్తి యోగము అనేటువంటిది స్టార్ట్ చేయడం, అంటే శ్రీకృష్ణ భగవానుడికి భక్తి చేయడం అనేటువంటిది చేస్తే పతనం అనేటువంటిది లేదు. ఇది సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు. మనము భక్తి యోగం కాకుండా కర్మయోగమనో లేకపోతే జ్ఞానయోగమనో లేకపోతే ధ్యానయోగమనో కనుక ఆశ్రయించామనుకోండి, భక్తి యోగం కాకుండా ఆ యోగాలలో పతనం చెందేటువంటి అవకాశం ఉంది, కానీ భక్తి యోగంలో పతనం చెందేటువంటి అవకాశం. అదే విషయం మనకి ఇక్కడ చెప్తున్నాను. ఒక్కసారి నువ్వు కృష్ణుడి యొక్క పాద పద్మాలను పట్టుకున్నావు అనంటే నీకు మళ్ళీ తిరిగి లౌకిక జీవనం మీద విరక్తి వస్తుంది. లౌకికమైనటువంటి తప్పులు చేయడానికి, లౌకికమైనటువంటి విషయాల్లో మళ్ళీ తిరిగి నియుక్తం అవడానికి నీకు మనసు తిరిగి నీ మనసు రాదు. నీకు తిరిగి మళ్ళీ అలా అలా ఉండాలి, లౌకికంగా ఉండాలి అనేటువంటి మనసు మళ్ళీ నీకు రాదు అని చెప్తుంది. సో అలాంటి వ్యక్తి వేదాల్లో చెప్పబడినటువంటి పుష్పిత వాక్యులు అని ఇంతకుముందు చెప్పారు కదా, అలాంటి పుష్పిత వాక్యులకు కూడా ఆకర్షితులు కాడు. అంటే కర్మకాండ కూడా అనురక్తులు కాడు, వైదిక కర్మకాండకి కూడా ఆయన ఆకర్షితులు కాడు. సో ఇలాంటి వాళ్ళు మరి ప్రాయశ్చిత కర్మలు చేయరా అంటే చేస్తారు, చేసినట్లు కనిపిస్తారు. ఒకవేళ కనిపించినా కానీ వాళ్ళు పూర్తిగా పవిత్రులే అనేటువంటి విషయం చెప్తారు. అంటే ఇది ఒకటి గుర్తుంచుకోండి, మనము ఇంతకుముందు శ్లోకంలో ప్రభుపాదుల వారు బృందావనంలో భగవంతుడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు యజ్ఞాలు చేశారు. యాక్చువల్గా యజ్ఞం చేయాల్సినటువంటి అవసరం లేదు, అక్కడ భగవంతుడి యొక్క నామాన్ని కీర్తిస్తే సరిపోయి ఉండేది. కానీ వైదిక కర్మకాండ చేసినట్లు అక్కడ కనిపిస్తారు. అందుకని చెప్తున్నారు, ఒకవేళ భక్తుడు హరినామాన్ని కనుక ఆశ్రయించి ఉన్నట్లయితే కనుక, ఒకవేళ వైదిక కర్మను కూడా చేసి ఉన్నట్లయితే ప్యారలల్గా, అలాంటి వైదిక కర్మ వల్ల ఆయనకేమి కర్మకాండ చేసినట్లు అవ్వదు, ఆయన భక్తుడుగానే పరిగణింపబడతారు అని చెప్పి చెప్తున్నారు. అందుకనే శాస్త్రంలో చెప్పబడినటువంటి ఇలాంటి కొన్ని విషయాలను మనం అర్థం చేసుకోలేము, కానీ గురువులు అర్థం చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఇలాంటి శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలని ఉపయోగించి వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా యాక్సెప్ట్ చేసే విధంగా, భగవంతుడి భక్తిని ప్రచారం చేసే విధంగా, వాళ్ళు భక్తిని ప్రదర్శించే విధంగా, తనకి ఇష్టం లేకపోయినా అది అవసరం లేకపోయినా యజ్ఞకర్మలు చేయటం అనేటువంటిది ప్రభుపాదుల వారు యాక్సెప్ట్ చేశారు. అప్పుడు దానికి ఇక్కడే మనకి రుజువు వస్తుందని సుఖదేవ గోస్వామి ద్వారా చెప్పబడినట్టు, మనకి ఒకవేళ వైదిక కర్మలు చేసినట్లు మనకి కనిపించినా కానీ వాళ్ళు భక్తులే, వాళ్ళేమి కర్మలు కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి సుఖదేవ గోస్వామి కన్ఫర్మ్ చేస్తుంది. హరే కృష్ణ మహామంత్రమును జపించటి భక్తుని కర్తవ్యం. మనిషి కాదించినట్టు జపకీర్తనములు కొన్ని మార్లు అపరాధ సహితము గను, మరికొన్ని మార్లు
అపరాధరహితంగాను జరుగుచుండవచ్చును. కానీ ఆ మంత్రజప విధానము అతడు శ్రద్ధతోనూ గంభీరంగాను గ్రహించినచో పూర్ణత్వం పడేయగలడు. అట్టి పూర్ణత్వం వైదిక ప్రాయశ్చిత్య కర్మల ద్వారా సాధ్యపడదు. భక్తి యోగమును విశ్వసింపక కేవలము వైదిక కర్మానుష్ఠానములకి అనురక్తులైన వారు అత్యున్నత పూర్వత్వం సాధించటంలో విఫలరగుదురు. వారు ప్రాశ్చిత్యమును గూర్చి పలికినను తత్కారణమున తత్కార్యమునకు హరినామ సంకీర్తనను అంగీకరింపరు. కనుకని భౌతిక భోగము నుండి పూర్తిగా బయటపడి భక్తులు కృష్ణ భక్తిని విడిచి వైదిక కర్మలకు వెళ్లరు. కామవాంఛ కారణమున వైదిక కర్మానుష్ఠానమునందు అనురక్తులైన వారు పదే పదే భగవత్ క్లేశములను గురియగుదురు. వారి కర్మలను పరీక్షణ్ మహారాజు గజస్నానంతో అంటే కుంజర శౌచముతో పోల్చను. హరే కృష్ణ. ఓకే, ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఒక విషయాన్ని ప్రభుపాదుల వారు మనకి తెలియజేస్తున్నారు. మన అందరికీ సహజంగా వచ్చేటువంటి డౌట్, మొన్న ప్రభుజీ కూడా హనుమాన్ ప్రభుజీ కూడా అడిగారు, నేను ప్రయత్నం చేస్తున్నానండి జపం చేయాలి అని, కానీ నా మనసు జపం కాన్సన్ట్రేషన్ గా కూర్చొని భగవంతుని ధ్యానం చేస్తూ జపం చేయాలి అని మొదలు పెట్టినా కానీ ఒక మాల చేసిన తర్వాత రెండో మాలకు మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది అని అన్నారు. అది ఒక హనుమాన్ జీవన్ ప్రభు విషయంలోనే కాదు, మన విషయంలో కూడా అలానే జరుగుతుంది, అందరి విషయంలోనూ అలానే జరుగుతుంది. మనం ఎవరం ఏమి అలాంటి విషయాలకి అతీతులమైనటువంటి వాళ్ళమేం కాదు. ప్రభుజీకి ఒక మాల చేసిన తర్వాత ఆయన ఆలోచనలు వేరే వైపుకి వెళ్తున్నాయేమో, కానీ మాది మనదైతే ఒక మాల కూడా చేయకముందే వెళ్తున్నాయి. ఒక మాలలోనూ ఒక పది నామాలు చేయగానే 11వ నామానికే మన మనసు అటు ఇటు వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారు అని అంటే, పర్వాలేదు, అలా అయినా పర్వాలేదు, మీరు పవిత్రులుగానే పరిగణింపబడతారు. అంటే మనమేమి ఇప్పుడు మనసు యొక్క తత్వమే అలాంటిది. మనసు అలాంటిదే. ఒకవేళ అలా లేకపోతే అది మనసు అవ్వదు. కానీ మన ప్రయత్నం ఏం చేయాలి అని అంటే మళ్ళీ మనం తిరిగి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. అలా మనం చేయడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో, అంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది మనసు, మళ్ళీ దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలి. అలా తిరిగి తీసుకొచ్చే లోపల ఒక మాల వెళ్ళిపోతుంది, పర్వాలేదు అయినా సరే. కానీ మనము నామాన్ని ఆశ్రయించి ఉన్నాము కాబట్టి, నామాన్ని శ్రద్ధతోనే చేస్తున్నాము కాబట్టి, అలా చేసినటువంటి నామము వల్ల మనకి పూర్ణత్వముని పొందగలము అని చెప్తున్నాం. అంటే ప్రతిసారి అపరాధరహితంగానే నామం చేయటం సాధ్యం కాదు, ఎంత గొప్పవాడికైనా కానీ. అపరాధరహితంగానే నామం చేయాలని మొదలుపెట్టినా అపరాధ పూరితంగా మారుతుంది ఒక్కొక్క సందర్భంలో, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఒక కొన్ని కారణాల వల్ల. మళ్ళీ అపరాధ పూరితంగా మారింది అని చెప్పేసి మనం ఎప్పుడైతే రియలైజ్ అయిపోతామో మళ్ళీ తిరిగి అపరాధరహితంగా చేయడానికి మొదలు పెడతాం. ఎప్పుడైతే మనం ఇలా చేస్తూ ఉంటామో ఇది పర్వాలేదు, ఇలాంటి ప్రక్రియ కూడా మనకి పరిపూర్ణతను తీసుకొస్తుంది అనేటువంటి విషయాన్ని శ్రీల ప్రభుపాదులు తెలియజేస్తున్నారు. అందుకనే మనము వైదిక కర్మకాండాలను చేసేటువంటి దానికంటే కూడా పవిత్రం అవడము అని అంటే నామ జపమే పవిత్రాన్ని చేస్తుంది అని మనకి ఇక్కడ సుఖదేవ గోస్వామి తెలియజేస్తున్నారు. అందుకనే మనం కర్మానుష్ఠానికి కర్మకాండకి అనురక్తులమైతే మనం క్లేశాలని అనుభవిస్తాము, కానీ నామానికి అనురక్తులమైతే కనుక మనము చాలా ఉత్తమమైనటువంటి స్థితిని పొందుతాము. కర్ములు వాళ్ళు చేస్తున్నటువంటి పుణ్యకర్మల్ని ఎలా పోల్చారు అని అంటే, ఒక గజము నీళ్ళల్లోకి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి మళ్ళీ ఒడ్డు మీదకి వచ్చి మట్టి పోసుకుంటుంది శరీరం మీద. అలాంటిదే ఈ కర్మకాండ. కర్ములు పుణ్యాలు చేస్తారు, ఆ యజ్ఞకర్మ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళు పాపాలు చేస్తారు. సో ఆ విధంగా ఒక గజము తను చేసినటువంటి స్నానం యొక్క ఫలితము ఒడ్డు మీదకి రాకుండా వచ్చిన మరుక్షణమే పోతుంది, ఎందుకంటే అది మళ్ళీ మట్టిలు పొరులుతుంది. అలానే మనం ఎంత పుణ్యకర్మలు చేసినా కానీ వచ్చిన ఆ పుణ్యకర్మలు అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మనం పాపాలనే చేస్తూ ఉంటే కనుక అది గజస్నానంతోనే పోలుస్తున్నారు. ఓకే, రెండే శ్లోకాలు మిగిలేయండి, కంప్లీట్ చేద్దాం. ఇత్తం స్వపర్తృ స్వభర్తృ గదితం భగవన్ మహిత్వం. సంస్మృత్య విస్మిత అధియో యమకింకరాస్తే. నైవాచ్యుతాశ్రయా జనం ప్రతిశంకమానాం ప్రభృతి స్మరాజన్
హరే కృష్ణ ప్రభుజీ, భగవంతుని అసాధారణమగు మహత్యమును అతని నామ యశోగుణములను తమ ప్రభువు ముఖత వినంతట యమదూతలు ఆశ్చర్యచకుతులై తిరిగి అప్పటి నుండి అచ్యుతాశ్రయుడు భక్తుని గాంచినంతటి వారు భయపడి అతనిని తిరిగి గాంచుటకు సాహసింపకుండిరి. పాశ్యం ఆ సంఘటన జరిగినప్పటి నుండి భక్తులను బంధించుట ఎనడి ప్రమాదకరమైన కార్యమునకు యమదూతలు స్వస్తి చెప్పిరి. అనగా నిజమునకు భక్తుడే యమభటులకు ప్రమాదకారుడై ఉన్నాడు. సో ఎందుకు భక్తుడు భయపడడు? మామూలుగా మరణం అంటే భయపడతారు, ఎందుకంటే భయపడేటువంటి వాడు యమదూతలను చూసి భయపడ్డాడు. ఇంతకుముందు అజామనుడు కూడా యమదూతలను చూడగానే భయపడ్డాడు, అందుకనే నోట్లో నుంచి ఒక్కసారి తన కొడుకుని కృష్ణ సారీ నారాయణ అని పిలిచేశారు. కాబట్టి యమదూతలు చూసి అభక్తుడు భయపడతనేమో కానీ భక్తులను చూసి యమదూతలు భయపడతారు. ఒక్కసారి యమదూతలు భక్తుల సమక్షంలోకి రావడానికి కూడా భయపడతారు, ఎందుకంటే యమధర్మరాజుతోటి బోధింపబడ్డారు యమదూతలు. ఏమన్నారు, ఇలాంటి భక్తుల చెంతకి మీరు వెళ్ళద్దు అనేటువంటి విషయాన్ని చెప్పారు. కాబట్టి అది విన్నటువంటి యమదూతలు ఇంకొకసారి భక్తుల సాంగత్యంలోకి వెళ్ళడానికి భయపడ భక్తుల చెంతకి శిక్షింపబడడానికి లేదా బంధించడానికి వెళ్ళడానికి కూడా వాళ్ళు భయపడతారు అనేటువంటి విషయాన్ని సుఖదేవ గోస్వామి తెలియజేశారు. ఇతిహాసమిమం గుహ్యం భగవాన్ కుంభ సంభవ కథయామాస ఆసీనో హరిమర్చయన్. శ్రీలత మాత. హరే కృష్ణ ప్రభుజీ. అగస్త్య మహర్షి శ్రీహరిని అర్చించును మలయ పర్వతమున వసించినప్పుడు నేను దరిచేరగా ఈ రహస్యమగు ఇతిహాసమును నాకు వివరించెను. శ్రీమద్ భాగవతమునందలి యమరాజు తన దూతలకు ఉపదేశము చేయుటాను షష్టమ స్కందంలోని మూడవ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. సో ఇప్పటి వరకు ఈయన చెప్పినటువంటి విషయం కల్పితం కాదు. సుఖదేవ గోస్వామి అజామిలుడికి సంబంధించినటువంటి స్టోరీ చెప్పారు, ఆ తర్వాత యమదూతలకి యమరాజుకి మధ్య జరిగినటువంటి సంభాషణ చెప్పారు. ఇదంతా కూడా కల్పితం కాదు, ఎందుకంటే ఈయన కళ్ళు మూసుకొని రాత్రికి రాత్రి కలగంటే వచ్చినటువంటి స్టోరీ కాదు ఇది. ఈయన ఏం చెప్తున్నారు, కుంభ సంభవుడవు అగస్త్య మహర్షి శ్రీహరిని అర్చించుచు మలయ పర్వతమును వసించినప్పుడు నేను దరిచేరగా ఈ రహస్యము ఇతిహాసమును నేను నాకు వివరించను. అగస్త్యమును నుంచి విన్నారంట ఈ స్టోరీని. సో అగస్త్యమును నుంచి విన్నారు, ఇది కూడా రహస్యమైనటువంటి ఇతిహాసం, అంటే దీనివల్ల ఆధ్యాత్మిక లాభం వస్తుంది కాబట్టి ఇది రహస్యం. దీన్ని విన్నా కానీ అందరూ హరినామం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోరు కాబట్టి లౌకికమైనటువంటి వ్యక్తులు ఇది రహస్యం. ఎవరైతే దీన్ని విని దీని యొక్క భావాన్ని దీని యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళకి అది రహస్యం కాకపోవచ్చు, కానీ ఇది విన్న తర్వాత కూడా లౌకికంగానే ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి స్టోరీలాగా చూసి ఒక సినిమాలానో లేకపోతే ఒక సీరియల్లానో పరిగణించేస్తే మాత్రం అలాంటి వాళ్ళకి ఇందులో చెప్పబడినటువంటి జ్ఞానం అనేటువంటిది ఒక రహస్యంగానే మిగిలిపోయింది. అందుకనే ఇది ఇతిహాసము అన్నారు, అంటే జరిగినటువంటి సంఘటన. ఈ జరిగినటువంటి సంఘటన అగస్త్యముని ద్వారా నేను విన్నాను, అది నీకు తెలియజేశాను అనేటువంటి విషయం సుఖదేవ గోస్వామి చెప్పారు. రాత్రి నాకు కలిస్తే పొద్దున నీతో నీకు చెప్తున్నాను అని చెప్పలేదన్నమాట. సో అది మనం ప్రామాణికమైనటువంటి పరంపర ద్వారా జ్ఞానాన్ని పొందితేనే అది ప్రామాణికం, కానీ లేకపోతే ఎవరో కలగని చెప్తే దాన్ని మనము జ్ఞానంగా పరిగణించకూడదు. అలాంటి జ్ఞానాన్ని నమ్మి వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు, మనల్ని మనం మోసం చేసుకుంటున్నారు. ఓకే, సో ఇక్కడతోటి ఈ అధ్యాయం ముగుస్తుంది. ఇక నాలుగవ అధ్యాయం స్టార్ట్ చేద్దాం రేపు. దక్ష ప్రజాపతి యొక్క చరిత్ర స్టార్ట్ అవుతుంది. దక్ష ప్రజాపతి యొక్క పుత్రులు, దక్ష ప్రజాపతి యొక్క పుత్రులు పుత్రుల్ని
నారద మహాముని కలవడము, దక్ష ప్రజాపతి యొక్క పుత్రుల్ని ఏ విధంగా నారద మహాముని భక్తులుగా మారుస్తారు, మళ్ళీ దక్ష ప్రజాపతికి నారదముని మీద కోపం రావడము, మళ్ళీ తిరిగి పుత్రులను పొందడము, మళ్ళీ తిరిగి పుత్రులను కూడా మళ్ళీ భక్తులుగా మార్చడం, తిరిగి నారద మహాముని దక్ష ప్రజాపతి తోటి శపింపబడడం, ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ స్టోరీలో స్టార్ట్ అవుతుంది. ఓకే, చాలా బాగుంటుందండి. నారదుడు యొక్క గొప్పతనం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఏ విధంగా నారదుడు ఎంత గొప్ప వాళ్ళనైనా కానీ భక్తులుగా మార్చేస్తారు, ఎంత పాపాత్ములైనా భక్తులుగా మార్చేస్తారు, అది కూడా ఒక క్షణ సాంగత్యంతో అనేటువంటి విషయం మనకి ఈ అధ్యాయంలో ఇక్కడి నుంచి మనకు వచ్చేటువంటి అధ్యాయంలో మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీస్, ప్రభుజీస్. హరే కృష్ణ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. భక్తి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాము. మాయావాదులు, తత్వవేత్తలు వాళ్ళు ఎన్ని ధర్మశాస్త్రాలు రాసినా గాని వారు భగవంతుని గురించి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు బుద్ధివంతులు కారు. బుద్ధివంతులు ఎవరు? భగవంతుని కీర్తి చేస్తారు కాబట్టి వాళ్ళే బుద్ధివంతులు అని తెలుసుకున్నాము. కీర్తిన చేసిన వారికి యమధర్మరాజు ఏమి చేయడు అని ఇవాళ శ్లోకం మొదటి శ్లోకంలోనే చాలా బాగా తెలుసుకున్నాము. యమధర్మరాజు భక్తుల దగ్గరకు కూడా రారు. అనివార్య సందర్భాలలో తెలియకుండా మనం చేసే తప్పులను కూడా వాళ్ళు క్షమిస్తారు. అదేవిధంగా భగవంతుని నామం చేసే వారి దగ్గరికి యమదూతలు పోరు. అయితే దేవతలు కూడా భక్తులను పూజిస్తారు. అంటే సిద్ధులు కూడా, సిద్ధులు కలిగిన వాడు కూడా భక్తులను పూజిస్తారు, గౌరవిస్తారు. అందుకు ఉదాహరణ ప్రహ్లాదుని గురించి తెలుసుకున్నాము. అదేవిధంగా సదా దేవుని గురించి అంటే భగవంతుడు మనని ఎప్పుడు ఆయన గద నుండి మనకి రక్షిస్తాడు అంటే మనకి ఎప్పుడు కూడా ఆయన రక్షణ ఉంటుంది. దానికి మీరు ఎగ్జాంపుల్ గా పరిషిత్ మహారాజు గర్భంలో ఉన్నప్పుడు భగవంతుడు ఏ విధంగా కౌముదిని చే రక్షించాడో కూడా తెలిపారు. అదేవిధంగా బ్రహ్మ కూడా ఎవరిని దండించలేరు. కాలం కూడా భక్తులు ఏమి చేయలేదు అని తెలుసుకున్నాము. అయితే ఇంకో అదే కాకుండా భక్తుల సాంగత్యం మనకి చాలా ఇంపార్టెంట్. యమధర్మరాజు ఎలాంటి వారిని తీసుకో రావాలో అంటే ఎలాంటి వారిని శిక్షించాలో చెప్పారు. అంటే ధనార్జన, కేవలం నిరంతరం ధనార్జనలో మునిగిపోయిన వాళ్ళు, మైదల సుఖంలో మునిగిన వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి శిక్ష, అంటే ఇలాంటి వాళ్ళు శిక్షించబడతారని చెప్పడం జరిగింది. మళ్ళీ నామజపం యొక్క మహిమను తెలుసుకున్నాము. సేవ అంతేకాకుండా రంగుల రాట్లంలా మనము కిందికి పైకి వెళ్తూ ఉంటాము. ఎప్పుడైతే మనం హరినామ సంకీర్తన చేయమో అలాంటి సందర్భాలలో మనకి ఈ భౌతిక జన మరణం తప్పకుండా ఉంటుంది అని తెలుసుకున్నాము. లాస్ట్ ఏంటంటే నామం మనకి చాలా ఇంపార్టెంట్. వైదిక కర్మకాండల కన్నా మనకు అదే చాలా ఇంపార్టెంట్. నామానికి అనురక్తులే మనం కావాలి అని చెప్పాము. ఉదాహరణకి గజ స్నానం గురించి అంటే ఏ విధంగా వైదిక కర్మలతో అయిన తర్వాత మళ్ళీ మనం రొటీన్ కి వెళ్తామో అవి చేయకూడదు. మనము ప్రామాణికంగా వచ్చే ఈ నాలెడ్జ్ ని తీసుకోవాలి అని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం క్విక్ గా, లేదంటే కనుక మళ్ళీ మనము రేపు కలుసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. రేపు గురువారం, రేపు గురువారమే కదండి రేపు ఏకాదశి. సో రేపు ఒక స్పెషల్ క్లాస్ ఉంటుందండి, భాగవతం యొక్క గొప్పతనాన్ని, భాగవతం వినాల్సిన అవసరాన్ని మాదిరి మాతాజీ తీసుకుంటారు. ఆ తర్వాత వారం నుంచి మనము మళ్ళీ మొదటి క్యాంటో నుంచి శని ఆదివారాలు చెప్పుకోవడానికి ప్రయత్నించాం. సో అప్పుడు ఇప్పటి వరకు వినని వాళ్ళు, ఇంకా వినాలి అనుకునేటువంటి వాళ్ళు అందరూ కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే హరే కృష్ణ. ఓకే మాతాజీ, రేపు నేను పంపిస్తాను. ఇదే సేమ్ 8-9 మనము 6th క్యాంటో చదవకుండా ఫస్ట్ క్యాంటో నుంచి స్టార్ట్ చేస్తాము. శని ఆదివారాలు మాత్రమే ఫస్ట్ క్యాంటో ఫస్ట్ క్యాంటో నుంచి కంటిన్యూ చేస్తాం, మిగిలిన రోజులు ఈ 6th క్యాంటో నుంచి కంటిన్యూ చేస్తాం. సేమ్ లింక్ సేమ్ క్లాస్ కాకపోతే మనం చెప్పుకునేది వినని వాళ్ళ కోసం అని ఫస్ట్ క్యాంటో నుంచి మొదలు పెడతాం. నెక్స్ట్ వీక్ నుంచి ప్రభు, నెక్స్ట్ వీక్ నుంచి ప్రభు. ఒక సందేహం, ఇప్పటి వరకు ఇది లాస్ట్ శ్లోకంలో సుఖదేవ గోస్వామి నేను విన్నాను అని చెప్పారు కదా అగస్త్య మహర్షి నుంచి. కానీ ఇంత ముందు అంటే వ్యాస మహర్షి నుంచి విన్నప్పుడు అంటే ఈ సుఖదేవ గోస్వామి వ్యాస మహర్షి నుంచి కదా భాగవతం తెలుసుకుంది, వ్యాసుడు నుంచి భాగవతం విన్నాడు. కానీ ఇలాంటి కొన్ని స్టోరీస్ ని భాగవతం అంటే అదే ఇప్పుడు
ఆచార్యుడి ద్వారా వినడం వల్ల వచ్చేటువంటి లాభం అది. ఇప్పుడు సోర్స్ జ్ఞానం ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు విన్నటువంటి జ్ఞానాన్ని మీరు ఇంకొకరికి తెలియజేస్తారు. మీరు ఇంకొకరికి తెలియజేసేటప్పుడు మీ ధోరణిలో మీరు తెలియజేస్తారు. ఓకే, అలా అని మూల విషయాన్ని మాత్రం మార్చకూడదు. మూల విషయం అదే ఉండాలి, కానీ మీ స్టైల్లో మీరు చెప్తారు. మీరు ఏ విధంగా చెప్తే అవతల వాడు ఆకర్షితులు అవుతాడు, ఏం చెప్తే, ఏ ఎగ్జాంపుల్, ఇప్పుడు అందులో ఉన్నదే నేను ఒక్కొక్కసారి చెప్పను. చాలా వరకు అందులో ఉన్నదే చదివేస్తాం, కానీ కొన్ని కొన్ని సార్లు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి చెప్తాం. ఎందుకంటే మూల విషయం అర్థం కావడం కోసం, అంతే తప్ప మూల విషయాన్ని మార్చడం కోసం కాదు. సో శ్రీమద్ భాగవతం అనేది వ్యాసుడి ద్వారా విన్నా కానీ సుఖదేవ గోస్వామి ఆ వ్యాసుడి ద్వారా చెప్పినటువంటి మూల విషయం అర్థం చేసుకోవడం కోసం సుఖదేవ గోస్వామి వేరే ఆచార్యుల ద్వారా విన్నటువంటి ఉదాహరణలను కూడా ఇక్కడ ఉదహరించి చెప్తున్నారు. ఓకే ప్రభుజీ, ఇప్పుడు మనం భగవద్గీత క్లాసులు చెప్పుకుంటున్నాము. ఓ శ్లోకంలో కింద పర్పట్లో లేనటువంటి విషయాలను కూడా మనం వేరే ఆచార్యుల ద్వారా విన్నవి, వేరే బుక్స్ లో చదివినవి తీసుకొచ్చి చెప్తుంటాం. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు.